పేరేంటి? వీర్రాజ్. హత్యలు గొడవలు సెటిల్మెంట్ ఇదే వీడి పని సార్. గిట్టనవాడెవడో పదో పాతికో ఇచ్చి మర్డర్ చేయించుంటాడు. ఈ మర్డర్ డబ్బు తీసుకుని చేసింది కాదు, ఎవడో బాగా దెబ్బ తినవాడు చేసింది. వీడి ఫేస్ చూడు, చచ్చేటప్పుడు వాడిని చూసిన భయం చచ్చగా కూడా విని వదలలేదంటే నాకు వీడిలో చంపిన వాడికి ఉన్న కసి పగా కనపడుతుంది. చంపేవాడి నుంచి పారిపోయి ప్రయత్నంలో కార్ యాక్సిడెంట్, అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. బెల్ మోగుతుంది, ఎవరో చూద్దామని వ్యూ పాయింటర్లో చూస్తుంటాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చాడు కదా, స్పాట్ డెడ్. చచ్చడం తెలిసిన తర్వాత కూడా డోర్ బ్రేక్ చేసుకుని లోపలికి వచ్చి మరీ షూట్ చేశాడంటే ఇది ఖచ్చితంగా రివెంజ్. గెస్ట్ హౌస్ కి వాచ్మెన్ ఉండాలి కదా, వాజ్ ఫైండ్ అవుట్ హిమ్. అంతకుడు సిటీ దాటక ముందే క్లోజ్ ఆల్ సిటీ చెక్ పోస్ట్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్ అన్ని చెక్ చేయండి.
రామ 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 హే రామ ఇక ప్రేమ పాలైపోయా రామ హే రామ 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 హే రామ ఇక ప్రేమ పాలైపోయా రామ కాదు సార్, 14 ఉన్నాయి. ఎవరి రాంగ్ కౌంట్? రాంగ్ కౌంట్ కాదు సార్, నేను చెప్పింది కరెక్టే. మీరు లెక్కేసినవి 14 ఉన్నాయి. కాదమ్మా, 15,000. అయ్యో, నేను లెక్కేశాను సార్, అవి 14,000. చూడమ్మా, నా ఐస్ వీక్ కావచ్చు కానీ నా కౌంట్ వీక్ కాదు. మ్యాథమెటిక్స్ లో నేను స్కూల్ ఫస్ట్ తెలుసా? సరే, 14,000 నీ 100 రూపాయలు పెట్టా. సరే, ఇదిగోండి 100 రూపాయలు. ఇప్పుడు లెక్కేయండి. నేను ఒక్కసారి లెక్క పెడితే 100 సార్లు లెక్క పెట్టినట్టు. నువ్వు లెక్క పెట్టు. అయ్యో, ముక్కు మొహం తెలియని దాన్ని నా చేతిలో డబ్బులు పెడుతున్నారు. అంత వెర్రుండేం కాదు, నా దగ్గర నీ డబ్బులు ఉన్నాయి. కరెక్టే సార్, ఎంతైనా మీరు మ్యాథమెటిక్స్ లో స్కూల్ ఫస్ట్ కదా. కరెక్ట్ సార్, మీరే గెలిచారు. ఆ 100 రూపాయలు మీకే. మంచిది, ఇంకెప్పుడు నాలాంటి వాడితో బెట్టు కట్టరు, డబ్బులు పోతాయి. సరేనండి, బాయ్ సార్. పిచ్చి పిల్ల, ఎలా బతుకుతుంది? 100 నా పొందా. ఇంకో అమ్మాయి మోసం. అమ్మాయి నాన్న, దేవుడు తాటి చెట్లో పెరిగావు.
సిగ్గులేదరా డబ్బులు పారేసుకొచ్చానని చెప్పడానికి? నేను డబ్బులు పారేసుకోలేదు. పారేసుకోలేదు నానా, వాటికే రెక్కలు వచ్చి గలగలగల మనగిరిపోయి కదరా. ఓరక్షన్ చేయమాకు కుద్దానంటే లేకపోతే పాకెట్ మనీ అడితే ఇప్పుడు తినిపిస్తా చూడండి. నేను ఇక్కడ మాట్లాడుతుంటే మీ ఇద్దరు ఏంటో డిస్కషన్. యాక్చువల్ గా ఒక అమ్మాయి, ఒక అమ్మాయి కనపడగానే సొల్లు గార్చుకుంటే డబ్బులు పారేసుకుంటావా? నిన్న ఇట్లా వదలకూడదు. వదినా వదినా, నువ్వేమో అక్కడ ఆర్తిస్తావు కూర్చో, ఇక్కడ నీకు మొక్కలు మర్చిపోతున్నాడు రా. రావుదినా రా, మీ ఆయనకి అమ్మాయి కనిపిస్తే చాలు డబ్బులు పారేసుకుంటున్నాడు. డబ్బులు పారేసుకుంటే పర్లేదు, ఇంకేం పారేసుకుంటున్నాడు అడుగు కనుక్కో. నిజమా ఏమండి, ఎవరు అమ్మాయి ఎన్నాళ్ళ నుండి అమ్మాయిలకి డబ్బులు పారేసుకుంటున్నారు? నేను మీరు బాగుండాలని పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తుంటే నాకు అన్యాయం చేస్తారా? ఇది ఏమైనా పద్ధతిగా ఉందా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఇంటి బాధ్యత లేదా మీకు? వెళ్ళి కడిగేయండి, పోండి. వెళ్ళంట్రా కొడతారా? నానా ఏటి అమ్మాయి? ఆ అమ్మాయి ఏటీఎం, ఏటీఎం అమ్మాయి. ఏమయ్యా నేను రోడ్డు మీద వస్తుంటే ఒక చిన్న పిల్లవాడికి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ కి 15,000 కావాలన్నారు. టైంకి చేతిలో డబ్బులు లేవు. ఎలా అనుకుంటూ ఉండేలోపు ఏటీఎం దగ్గర మీరు కనిపించారు. నేను చేసింది తప్పే, కానీ మీ డబ్బు ఓ పసివాడి ప్రాణాన్ని కాపాడింది. వేరే మార్గం లేక అలా చేశాను, నన్ను క్షమించండి. ప్రాణాలు కాపాడే పని డాక్టర్లదే కాదు, మనసున్న మనుషులతో కూడా చెప్పావమ్మా. నువ్వు డబ్బు తీసుకుని మా గుమ్మంలో అడుగు పెట్టినప్పుడే నువ్వేంటో మాకు అర్థమైంది. నీ క్షమాపణ మాకు వద్దు, వెల్కమ్. నీ పేరేంటమ్మా? కనక మహాలక్ష్మి, కానీ అందరూ బుజ్జి అని పిలుస్తారు. నువ్వు ఉండేది ఎక్కడమ్మా? డాబా గార్డెన్స్ విమెన్స్ హాస్టల్ లో ఉంటున్నాను. మరి అమ్మా నాన్న? నాకెవరూ లేరండి. నీకెవరు లేకపోవటం ఏంటి? నేను ఉన్నాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ బుజ్జి రూమ్ ఎక్కడ? 101. ఎవరు? మిస్టర్ వాంసీ, వాంసీ కృష్ణ ఫ్రమ్ సిబిఐ డిపార్ట్మెంట్. పోలీస్ వాళ్ళ బాబా, బాబా సారీ బాబా. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చార్మి, త్రిష, జెనీలియా, తనెవరు ఇంత నడవేసుకుంటుంది? ఇలియా, ఇలియానా, అంతా వేస్ట్. అని ముందు తెగ నటించేస్తా సార్, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నిన్న మార్నింగ్ 10:00 ఎక్కడ ఉన్నావు నువ్వు? సారీ, మీరు ఎక్కడైనా ఉంటాను, మీకెందుకు? అంటేనా? ఏయ్, నేను ఉదయం 10 గంటల పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు దొంగతనం చేసి పారిపోలేదు నువ్వు? నేనేనని సాక్ష్యం ఏంటి? ఏంటి సాక్ష్యం? 1 మినిట్, సాక్ష్యం అడుగుతాను నన్ను. ఈ మధ్య ఏటీఎం సెంటర్ లో కెమెరాలు పెట్టారు తెలుసా నీకు? సాక్ష్యం కదా కావాలి నీకు, ఇస్తా, ఇప్పుడే ఇస్తా. హలో, ఏంట్రా పాప లైన్ లో పడిపోయిందా? కొంచెం టైం పడుతుంది, కంట్రోల్ చేసుకోండి సార్. తొందరగా పడారా? నువ్వు పట్టించి చాలా రోజులైంది సార్. నిన్న ఏటీఎం సెంటర్ లో దొంగతనం చేసినప్పుడు రికార్డ్ చేసిన టేపులు ఎక్కడ ఉన్నాయి సార్? టేపులు ఏంట్రా? ఏంటి, కోర్టుకి పంపిస్తున్నారా? వద్దు సార్, ఇమీడియట్ గా ఉమెన్స్ హాస్టల్ దగ్గర పంపించండి. పాపకి సాక్ష్యం కావాలంట, చూపిద్దాం. అర్థమైంది, 5 నిమిషాల్లో టేపులు ఎక్కడ ఉంటాయి? సాక్ష్యం కదా అడిగా, వస్తుంది. ఇప్పటికైనా ఒప్పుకుంటావా లేదా నువ్వు దొంగతనం చేసావని? సార్, పూర్ణ మార్కెట్ ఏటీఎం సెంటర్ దగ్గర డబ్బులు తీసింది. దొంగతనం చేసింది అది, అది నేనే గాని. బట్ ఆ డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేశాను సార్. మరి గాజువాక్ సెంటర్ లో పోయి? అయ్యయ్యా, అక్కడ కూడా పోయాయా? గంగవరం బీచ్ దగ్గర కూడా పోయా సార్? వాటితో నాకు సంబంధం లేదు సార్. తెలుసాల్సిన మేము మర్యాదగా నాతో వస్తా లేదా మా స్టైల్ ఈడ్చుకోమంటావా ఇంట్రాగేషన్ కి? అంటే బేడీ లేదా? అయ్యో వద్దు సార్, ప్లీజ్ సార్, 10 మందిలో నా పరువు పోతుంది సార్. అసలే నాకు పోలీసులన్న పోలీస్ స్టేషన్ లన్న భయం సార్. సర్లే, బేడీ లేనిలే, పద. థ్యాంక్ యూ సార్. పద సార్. మళ్ళీ ఏంటి సార్? ఇప్పుడు మన ఇద్దరిని చూసిన వాళ్ళు మీరెవరని అడిగితే? అడిగితే అన్నయ్య అని చెప్పమంటారా? ఏంటే కొట్టని అన్నయ్య అనిపించుకోవడానికి ఇంత రిస్క్ చేశాను. ఓ పని చేయి, ఒకే ఏజ్ గ్రూప్ లో ఉన్నాం కదా, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. బాయ్ ఫ్రెండా?
చెప్పా చెప్పా చెప్తాను. ఎవరే హీరో కత్తిలా ఉన్నాడు, అది అతను అతను నా బాయ్ ఫ్రెండ్ సెలక్షన్. ఆ భీమిలి నుంచి గాజువాక దాకా దొరికినట్టు దొరికినట్టు వేసేయండి, మన పోలీసులు పవర్ అంటే తెలియాలి అందరికీ. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి రా చేతిలో? రామ్ సిస్టర్ రా, వైర్లెస్ కటింగ్ ఇచ్చాను. బాటిల్ రాకుండా చూసుకో. అలాగే ఇడియట్, ఇన్సల్ట్ చెప్పి రిపేర్ చేయించుకోమని మన డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నావు. సారీ సార్, ఇక్కడ ఎక్కడో గజని వేవ్స్ తిరుగుతున్నట్టున్నాయి. ఏంటి అలా చూస్తున్నావు? ఇతరే మా హెడ్ కానిస్టేబుల్ మిస్టర్ రోతట్ ఫార్డ్. గుడ్ మార్నింగ్ మేడం. రై మనం సెల్యూట్ కొట్టే పోలీసులు కాదని తెలిసిపోతాం. నో, గుడ్ మార్నింగ్ మేడం. సాక్ష్యం అడిగావుగా. ఇగోండి సార్, సినిమా షెడ్యూల్ రోజు జాగ్రత్త. ఓకే ఓకే, చాలా ఇంకా కావాలా? పద పద. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారు? ఇక్కడైతే మనకి డిస్టర్బెన్స్ ఉండదని. ఏంటి? అదే ఈ మధ్య మానవ హక్కుల సంఘం మహిళా సంఘంతో టెన్షన్ ఎక్కువైపోయి ఆడవాళ్ళని అవుట్డోర్ లోనే ఇంటరాగేట్ చేయమని పైనుంచి ఆర్డర్స్. పైగా నువ్వే కదా చెప్పే పోలీస్ స్టేషన్ అంటే భయం అని. డౌట్ అయితే చెప్పు, అక్కడికి వెళ్దాం. సరే ఇప్పుడు చెప్పు నీ దగ్గర. కంప్యూటర్ సైన్స్? అది కాదమ్మా, బిల్ లాడెన్ గ్రూప్ లేక బిల్లారంగ గ్రూప్? అయ్యో నేను అలాంటి దాన్ని కాదు సార్, యాక్చువల్లీ వాట్ ఐ మీన్ ఇస్ పాపు తెలుగు తెలుగు లేకపోతే మా మాస్ ఫెయిల్ అవుతారు. ఓకే సార్. అది మా ఫాదర్ మదర్ చిన్నప్పుడే పోయారండి, అప్పటి నుండి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చాను. ఏంటి రీలా? రీల్ కాదు సార్, రియల్. ప్లీజ్ సార్, నన్ను ఎలాగైనా ఈ కేసు నుండి బయటపడేయండి సార్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది, అందుకే నిన్ను స్ట్రైట్ గా కేసు బుక్ చేసి జైలు వేయాలా. ఓ పని చేస్తా, ఇవాళ నుంచి ఒక 30 డేస్ నేను అబ్జర్వేషన్ లో పెడతా. దాంట్లో నువ్వు దొంగ కాదని నేను నమ్మాను అనుకో, నిన్ను వదిలేస్తా. అప్పటిదాకా రోజు నన్ను వచ్చి కలవాలి, రిజిస్టర్లో సైన్ చేయాలి. సరేనా? ఎందుకు సార్? తిన్నదరక్క, నువ్వు పారిపోలేదని చెప్పడానికి లేదా నా ఉద్యోగం పోతుంది. చూడు, ఇప్పటిదాకా ఏ పోలీస్ ఆఫీసర్ తీసుకుని రిస్క్ నేను తీసుకుంటున్నా నీ కోసం. థ్యాంక్ యూ సార్, ఇక నేను వెళ్ళేస్తాను. ఒక్క నిమిషం. స్మైల్. ఇదెందుకు సార్? రేపు పొద్దున్న పారిపోయావు అనుకో, బస్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో ఏటీఎం సెంటర్లో నీ ఫోటో పెట్టక్కర్లా. అందుకు బాబా బాబా సాయి బాబా. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 9 2 4 7 1 2 4 0 5 8. ఫోన్ నెంబర్ వస్తుంది, నోట్ చేసుకో. జాగ్రత్త, గుర్తుందిగా రేపు ఇదే స్పాట్ వచ్చి కలవాలి. అలాగే సార్, నా జీవితం మీ చేతిలో ఉంది, ఇక మీదే బాధ్యత. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. మీ జీవితానికి ఏంటి, గుండెల్లో పెట్టి చూసుకుంటా. తాతయ్య, నానమ్మ, మమ్మీ, డాడీ, బాబాయ్, అందరూ ఒకసారి రండి. ఏమైందిరా? పొలిటికల్ గా ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే నా కోరికలో మొట్టమొదటి మెట్టుగా అసెంబ్లీ మెట్లు ఎక్కడం నిజంగా నేను చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నానండి. బయట బాగోడు గానే టీవీలో బాగానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. రే సౌండ్ పెంచు. అరే బాగానే ఉన్నాడు. నీ సౌండ్ కాదు, టీవీ సౌండ్ పెంచరా. రాఘవ్ గారు మీ ఆశలో ఆశయాల గురించి చెప్పారు, ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్తారా? ఇదేంట్రా, వాడు తెలిసిన గేట్ మన ఇంటి గేట్ లో లేదు. గేటే కాదు నాన్న, పోర్చుకో కూడా కాపీ కొట్టారు. కాపీ కాదు మన ఇల్లే. వీడెప్పుడు పెళ్లి చేసుకున్నాడు? అబ్బా టీవీ యాంకర్. ఓ నమస్కారం అండి. ఇందాక మీరు నా ఫ్యామిలీ గురించి అడిగారు కదా. అవును, ఇదే నా ఫ్యామిలీ, మా అమ్మ నాన్న వీళ్ళే మా అన్నయ్యరా. హాయ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా వదినలు, మా ఆవిడ, వీళ్ళు వాళ్ళ పిల్లలు. హాయ్ చెప్పండి. అది ఎవరు లేని నాకు ఈ రోజు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉందన్న, నేను ఇంత వాడిని అయ్యానన్న దానికి కారణం వంశీ, మై ఫ్రెండ్ ఎవ్రీథింగ్ టు మీ. అరే చెప్పనీరా సిగ్గెక్కువ. నీ టాప్ 10 లిస్ట్ లో నేను లేనా? నువ్వు లేకపోవడం ఏంట్రా? వీడు సుబ్బు అని మా హ్యాపీ హోమ్ కి కార్టూన్ ఛానల్ లాంటివాడు. ఎమ్మెల్యే అయిపోయావు కదరా, పార్టీ ఎప్పుడు? ఎమ్మెల్యేకే పార్టీ ఏంట్రా, వాడిని మినిస్టర్ గా చూడాలి, అది నా కోరిక. ఆ రోజు వాడు ఇచ్చిన ఈ పని నేను ఇస్తాను రా పార్టీ. లైఫ్ లో పార్టీ దొరదనమాట నాకు. హలో సార్, నేను మన స్పాట్ కి వచ్చేసాను. ఒక్కడే ఉండు, నేను 10 మినిట్స్ లో వచ్చేస్తా. రాఘవ కాస్త అర్జెంట్ పని ఉంది, ఇప్పుడే వస్తాను, కసిపోడితో మాట్లాడతాను. అదేంట్రా, నేను నీ కోసం హైదరాబాద్ నుండి వైజాగ్ వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతాను. అర్జెంట్ రా, ఇప్పుడే వస్తాను. రే నువ్వు మాట్లాడతాను రా. కసి నువ్వెక్కడికి? పెట్రోలింగ్ కి. పెట్రోలింగ్ అంటే బైక్ లో పెట్రోల్ కొట్టించి వస్తానా? వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, తప్పుతో
గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి ఇంప్రెషన్ కొట్టేదాం చూస్తున్నావా? ఎవరి అమ్మాయి? నా ఫ్రెండ్ సార్, నాకు తోడుగా వచ్చింది. అంటే బంధు మిత్ర సప్రవారి సమేతంగా రావడానికి ఏదైనా పెళ్లి భోజనమా? పోలీస్ ఇంట్రాగేషన్ ఆఫీసర్, యూ డోంట్ వర్రీ, ఐ లుక్ ఆఫ్టర్ దట్ గర్ల్. ఏ బాదా, ఎక్కడికి? ఇంట్రాగేషన్ కి. ఏ ఇక్కడే చేయొచ్చుగా? ఒక సెల్ లో ఇద్దరు ఖైదీలు ఇంట్రాగేట్ చేస్తారా? అందుకే ఆఫీసర్, ఇంట్రాగేషన్ స్టేషన్ లో చేయాలి. ఖైదీలను అవుట్డోర్ తీసుకొస్తే డౌట్స్ వస్తాయి. మాకేం డౌట్ లేదండి. మరి అయితే మీ ఫ్రెండ్ కూడా పంపించండి. సరే పదా, గో అహెడ్. కొంతమంది ఆడాళ్ళకి ఒళ్ళు పెరుగుతుంది కానీ బుర్ర అస్సలు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎలాంటి డ్రెస్ సూట్ అవుతుంది, ఎలాంటి హెయిర్ స్టైల్ సెట్ అవుతుంది అని కొంచెం కూడా కామన్ సెన్స్ ఉండదు. నీ గురించి కాదు, వాళ్ళ గురించి నేను మాట్లాడేది. మనం వేసుకునే డ్రెస్ మనకే కాదు, ఎదుటి చూసే వాళ్ళకి కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉండాలి. నీకే సూపర్, నీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ గా ఉంటుంది, నీ స్మైల్ బాగుంటుంది, హైట్ ఓకే, కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. హెయిర్ హెయిర్ టైట్ చేసే చూడు, అది కొంచెం లూస్, కొంచెం లూస్, సూపర్, అది అది కావాల్సిన బీచ్ గాలికి హెయిర్ ఎగురుతూ ముందు పడ్డ హెయిర్ చేత్తో వెనక్కి అన్నావు అనుకో, ఓ కేక అదిరిపోయింది కదా, హోల్ వైజాగ్ ని వెనకే. సార్, మీరు ఇంటరోగేషన్ అని ఏదేదో మాట్లాడుతున్నారు. చాలా షార్ప్ గా ఇది కూడా. అంటే ఉన్నది పార్టీ, ఏం చదువుకున్నావు? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్. తర్వాత? తెలీదు సార్. ఏ ఎంఎస్సి చేయవా? అదే ఏం చేయాలనుకుంటున్నావు? ఏదో మంచి జాబ్ చూసుకుని సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. ఎప్పుడు చూడు, చదువు ఉద్యోగం, చదువు ఉద్యోగం అంతే తప్ప పెళ్లి ఆలోచన లేదా? దాని గురించి ఎప్పుడు ఆలోచించలేదు సార్. ఏ వయసు అయిన తర్వాత ఆలోచిస్తావా ఏంటి? అదే చేసుకోవా అని. చేసుకోవా అంటే చేసుకుంటాను. ఎవరిని చేసుకుంటావు? అదే ఎలాంటి చేసుకుంటావా అని. ఫర్ ఎగ్జాంపుల్, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు లాంటి వాళ్ళు చేసుకోవాలని ఆలోచన ఏమన్నా? సార్, వాళ్ళందరికీ పెళ్లి అయిపోయింది, అయినా నా ఫేస్ కి ఆరెంజ్ వాళ్ళు. ఏం మాట్లాడుతున్నాను, నిన్న చెప్పాను కదా హోల్ వైజాగ్ కేక అని. సార్, మీరు సైన్ పెట్టించుకుంటే నేను బయలుదేరుతాను. అదవుతుంది కదా, సరే రా. సార్, ఏం చేస్తున్నారు సార్? సైన్ పెట్టిద్దామని. ఎక్కడ? ఇక్కడే, రిజిస్టర్ మర్చిపోయిచ్చాను, ఆఫీస్ కి వెళ్ళి ప్రింట్ అవుట్ తీసి రికార్డ్స్ లో పెడతలేరా? పెట్టవా? సరే, పోలీస్ స్టేషన్ కి వెళ్దాం. మరి స్టేషన్ కొద్ది సార్. మరి పెట్టు, ఆగు, కాదు కొంచెం స్మైల్ తో హ్యాపీగా స్మూత్ గా పెట్టమ్మా, స్మైల్ ఇంకొంచెం. అది సార్, నేను బయలుదేరుతాను. నాకు తప్పదా? ఓకే. హలో సార్, రేపు గుర్తుంది కదా, సేమ్ ప్లేస్. బాబోయ్, నేను ఇంకా నడవలేను, మనం మొదలెట్టేద్దామా? ఓకే, నేను రెడీ. ఒక్క నిమిషం, వాడు పిలిచింది నిన్ను కాదు, నన్ను. ఇప్పటికే లేట్ అయింది, మొదలెడదామా? అక్కని పేరేంటి? శ్రీదేవి. పోలందేమో నెట్టుకోవాల్సింది అక్క, ఇంకెవడ ఇంట్రాగేషన్ అని ఊడు కాదు. చచ్చా, మనలో మన కేసులు అంటే అక్క కొట్టేసాను. నాకెందుకో వాళ్ళ వాలకం చూస్తుంటే డౌట్ గా ఉంది. నీకు అన్ని డౌట్లే, మనం చేసింది తప్పే కదా, ఎందుకు వచ్చిందంట? ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే అన్ని క్లియర్ అవుతాయి. ఎక్కువ ఆలోచించొద్దు, పడుకో. నాకు కాస్త బయట పని ఉంది, కాసేపు కౌంటర్ లో కూర్చో, వచ్చేస్తా. కౌంటర్ క్లోజ్ చేస్తుంది. నీకు ఎందుకులే టెన్షన్ అని నేను కీస్ పెట్టుకెళ్తున్నా. కొడుకు మీద మాత్రం నమ్మకం లేదా? ఆ మీద నాకే నమ్మకం లేదురా బాబు. నీ దగ్గర చాలా నేర్చుకున్నాను. మీరు పోలీస్ కాదా? కాదు, సిబిఐ ఆఫీసర్. ఓ, మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు? అది అది పార్ట్ టైం జాబ్ అమ్మా. పార్ట్ టైం జాబా మీరా? ఏ, పోలీసులు పార్ట్ టైం జాబ్ చేయకూడదా? మనుషులు కదా, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండవా? మీకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్?
అసలు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా నీకు? మాది చాలా పూర్ ఫ్యామిలీ. మా నాన్నకి టీబీ, మా అమ్మ గుడ్డిది, అస్సలు కలిగి అనిపించు. మరి బ్రదర్ సిస్టర్స్ ఎవరు లేరా? లేకే ఉన్నారు ఇద్దరు బ్రదర్స్. దేనికి పనికిరాని చవటలు, ఎప్పుడు చూడు పిల్లలు కొంగుబట్టుకుని ఓ తిరుగుతుంటారు. అయ్యయ్యో, అసలు గవర్నమెంట్ నాకు ఇచ్చే సాలరీ ఎంతో తెలుసా నీకు? తెలీదు సార్. నేను నీకు చెప్పలేదు కదా, 10,000. దాంట్లో పిఎఫ్, ఈఎస్ఐ, ఎల్టీడి, ఎస్టీడి, ఐటీ అన్ని కట్టింగ్లు పోను. చివరకు నాకు మిగిలేది 1,000 చెప్పిన, 5,000. దాంట్లో 2,000 రూమ్ రెంట్కి, 2,000 మెస్ బిల్కి, చివరకు మిగిలేది 1,000. మరి మా అమ్మ నాన్న ట్రీట్మెంట్కి సరిపోతుందా? ఏం సరిపోతుంది సార్. కదా, మరి అందుకే ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నా. సరే, నువ్వు ఇక్కడేం కొనడానికి వచ్చావు? అది రేపు శ్రావణ శుక్రవారం కదా, బట్టలు తీసుకుందామని. తీసుకున్నావా? బయలుదే సార్. బిల్ అమౌంట్ వద్దు, నా అకౌంట్ లో రాసుకుంటా, నువ్వు వెళ్ళు. సార్ వద్దు సార్. మీ ఫాదర్ కసలే టీబీ, మీ మదర్ బ్లైండ్, ఆపు బ్రదర్ తల్లి ఆపు. రీక్యాప్ వద్దు, నువ్వు బయలుదేరమ్మా. ఓ రే, ఎమ్మాయి బయట, ఎమ్మాయికి ఇచ్చేయండి రా ప్లీజ్. డోలు తెచ్చింది రా బాబు. సార్ ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ సార్, సో నైస్ ఆఫ్ యూ. మీ ఫాదర్ కి టీవీ, మీ మదర్ కి బ్లైండ్నెస్, బాబు మీ చెవట బ్రదర్స్, సోంబేరి సిస్టర్ ఇన్ లా. అయ్యో వద్దు సార్, ఇది రీక్యాప్ కాదు సార్, ప్రామిస్. రేపు శ్రావణ శుక్రవారం కదా, మీ వాళ్ళందరూ బాగుపడాలని పూజ చేస్తాను. బాయ్ సార్. అమ్మా తల్లి నీకు దండం. లక్ష్మీ క్షీర సముద్ర రాజ తనయా, శ్రీరంగ ధామేశ్వరీ దాసీభూత సమస్త దేవ వనితా, లోకైక దీపాంకురా, శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరా, త్వాం త్రైలోక్య కుటుంబినీ సరసిజా ఏమ్మా రోజు గుడికి వస్తావా? లేదండి, ఇవాళ శ్రావణ శుక్రవారం కదా. వ్రతం కూడా చేసావా? సరే, పండగ పూట హాస్టల్ ఏం తింటావు, శుభ్రంగా మా ఇంట్లో పోంచేద్దు కాని రా. లేదక్క, కాస్త పన్ను. బుజ్జి పనులు ఎప్పుడు ఉంటాయిలే, రామ్మా. రావాల్సిందే, తప్పకుండా రావాలి. రావాల్సిందే. ఓకే ఓకే, ఒక నిమిషం ఆంటీ. హలో, ఏంటి బయలుదేరావా? లేదు సార్, ఈ రోజు శ్రావణ శుక్రవారం కదా, రిలేటివ్స్ భోజనానికి పిలిచారు, మీరు పర్మిషన్ ఇస్తే ఫోన్ చేసి వద్దామని. ఓకే ఓకే, పండగ కదా, అయితే శుభ్రంగా తిని మంచి కిళ్ళి ఒకటి వేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసుకో, సరేనా? ఇదిగో రేపు మాత్రం తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను సార్. నువ్వు రాలేదనుకో నా ఉద్యోగం పోతుంది. అయ్యో గుర్తుంది సార్, వస్తాను. ఉన్నాం కదా బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. రండి లైట్ గా పరిచయం చేస్తాను.
ఇతను నా బాయ్ ఫ్రెండ్ ఇదేంటి ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఏంటి అని షాక్ అయ్యారా అవునమ్మా షాక్ లోనే ఉన్నాం తన పేరు వంశీ వంశీ కృష్ణ పెద్ద సిబిఐ ఆఫీసర్ నమస్కారం సార్ చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అయినా చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ ఇంది చాలా పెద్ద ఫ్యామిలీ అయ్యండి ఇప్పుడు అవసరమా చెప్పనియండి మీ గురించి తెలియాలి కదా చెప్తే మీరు నమ్మరు గాని ఎందుకు నమ్మం చెప్పు పాపం వాళ్ళ నాన్నకి టీబీ ఏమైంది అంకుల్ గ్యాస్ అమ్మా కొంచెం ఎక్కువైంది వీళ్ళమ్మ గుడ్డిది అవును ఆంటీ కళ్ళు కనిపించవు ఇంకా అన్నయ్యలు పనికి రాని చెవటలు ఇంటి బాధ్యతలు మర్చిపోయి ఎప్పుడూ పెళ్ళాల కొంగులు పట్టుకుని తిరుగుతుంటారు వాళ్ళకు బుద్ధి లేదు సరే అట్లీస్ట్ పెళ్ళాలకైనా ఉండాలి కదా సోంబేరి మొహాలు పాపం ఇంత పెద్ద ఫ్యామిలీని మెయింటైన్ చేయాలి కానీ ఇతనికి గవర్నమెంట్ ఇచ్చే జీతం ఎంతో తెలుసా 10,000 దాంట్లో పిఎఫ్ కట్టింగ్ ఈఎస్ఐ కట్టింగ్ ఎల్టీడీ కట్టింగ్ ఎస్టీడీ కట్టింగ్ ఇన్ని కట్టింగ్లు ఇచ్చాడు అవును అంకుల్ ఇన్ని కట్టింగ్లు ఉన్నాయి కాబట్టి ఇతను ముష్టి కృష్ణారావన్ సన్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు ముష్టి కాదమ్మా ముద్దు కృష్ణారావు అనుకుంటానే ఏదో ముద్దు కృష్ణారావు లేండి ఇప్పుడు చెప్పండి నేను మంచి కుర్రాన్ని సెలెక్ట్ చేసుకున్నానా లేదా ముంచే కుర్రాన్నే చేసుకున్నావు అందుకే అంకుల్ మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం డిసైడ్ అయిపోయారు పెళ్లికి కూడా పిలుస్తారు మనల్ని తప్పదు వెళ్ళాలిగా నమ్మేశారు ఓకే అంకుల్ మేము బయలుదేరుతాం సారీ సార్ కొంచెం ఓవర్ యాక్షన్ అయింది కదా నీకు అనిపించింది కదా అవతల నాకు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నువ్వు వెళ్ళవు వెళ్ళు బాయ్ ఫ్రెండ్ చిన్నాడు మందులకి డబ్బాను పంపించాడా మందులు ఏంటండి నీకు అసలు కళ్ళు కనపడు పడిపోతా జాగ్రత్త అవునవును నేను గుడ్డిదాన్ని కదా రే పెద్దాడా మీ చిన్న తమ్ముడికి ఒకసారి ఫోన్ చేయరా బాబు మీకు అసలే టీవీ జాగ్రత్త అండి ఫోన్ చేసే టైం మాకెక్కడది మేము పెళ్ళాల కొంగులు పట్టుకు తిరిగేవాళ్ళం కదా కదా కోడల పిల్లలు మీరైనా ఫోన్ చేయొచ్చు కదా బాబు మీ అందరికో దండం మీకు ఆపుతారా నేను బుజ్జిని ప్రేమిస్తున్నాను ఏదో లవ్ కోసం సిబిఐ ఆఫీసర్ అని చిన్న డ్రామా ఆడాను ఇదిగో ఇలా దొరికిపోయింది సారీ 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 మా గురించి అబద్ధం చెప్పావు సరే నీ ప్రేమ గురించి అయినా అమ్మాయికి నిజం చెప్పావా చెప్తాను వదిన టైం కోసం ఎదురు చూస్తున్నా ఇతను నా బాయ్ ఫ్రెండ్ మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం ఇంకా
కథలో ప్రేమ వలన హాయి అలలో ఓ ఊయలవన రే నదిలో జాబిలవన నీ ప్రేమ ఇప్పుడు చెప్పరా, వీర్రాజు గెస్ట్ హౌస్ లో ఎన్నేళ్ళ నుండి వాచ్మెన్ గా పనిచేస్తున్నావు? 4 సంవత్సరాల నుంచి సార్. నీ పేరేంటి? గన్నయ్య సార్. పేర్లోనే గన్ ఉంది, నీ దగ్గర కూడా గన్ ఉందా? లేదు సార్. మరి గన్ పిలిచింది ఎవరు? వీర్రాజుని చంపింది ఎవరు? నాకు తెలియదు సార్. తెలీదా? మరి వాడేంట్రా నీ పేరు చెప్పాడు? అబద్ధం సార్, ఆయన ఒక్కడే కాల్చాడు సార్. ఎవడరా వాడు? అది ఎవడరా వాడు? వంశీ. ఏ వంశీ? అదే సార్, జగదాంబ సెంటర్ లో ఉన్న ముందు వచ్చిన రౌండ్ సన్స్ వాళ్ళ చిన్న పై సార్. ముద్దు కృష్ణరావు అండ్ సన్స్ 2 నెలల నుంచి ఇంటికి తాళం వేసి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకుని ఫ్యామిలీ అంతా ఒక్కసారిగా కనిపించకుండా పోయారంటే ఎక్కడికి వెళ్ళినట్టు, ఏమైపోయినట్టు? అసలు బతికి ఉన్నారా లేరా? వీళ్ళ బంధువులు, స్నేహితులు, వర్కర్స్ ఇంటికి పలుబుసి వాళ్ళ దగ్గర నుంచి పోస్ట్మన్ దాకా అందరిని ఎంక్వైరీ చేయండి, ఎవరిని వదలొద్దు. ముందు నువ్వెందుకు వచ్చావో చెప్పు. వంశీ, వంశీ, ఆటో సార్, ఆటో, మాట్లాడవేంటి సార్? ప్లీజ్ డిస్కషన్ వద్దు, నువ్వు వెనక్కి వెళ్ళిపో. మా ఆటో, ఆటో, నువ్వు రాకు, నేను వెళ్ళను. జీ ప్లీజ్, నేను ఎందుకు చెప్తున్నా కొంచెం అర్థం చేసుకో. ఏంటి నువ్వు ఇక్కడ పెళ్ళికో? ఇడియట్, ఏంట్రా నీ గోళ? ఇక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నానుగా, కళ్ళు కనిపించలేదు నీకు? నా మీద కోపం అతని మీద చూపిస్తావేంటి? నీ మీద నాకేంటి కోపం? నా మీద నా కోపం? అందరూ మనల్ని చూస్తున్నారు పద. ఏంటో
ఇక్కడ దగ్గరలో మంచి హోటల్ తీసుకెళ్తావా? ఏంటి నాన్న? కిరాయి సార్. ఏంటిది? ఒక రూపాయి, ఒక రూపాయి కదా అని తక్కువ వచ్చిన వీరు దాంతో కోట్ల సంపాదించాలి ఆలోచించు. గుడ్ మార్నింగ్ సార్. నాన్న గుడ్ మార్నింగ్ లో గుడ్ ఈవినింగ్ చెప్పుకోవాలంటే మన ఇద్దరి మధ్య పరిచయం ఉండాలి. ఇష్టం ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే మానేద్దాం. రండి పరిచయం పెంచుకుందాం. దీరుబాయ్ అంబాని దమ్ము కొడతాంతా అని ఆఫర్ చేసిన ఆనందంగా ఉంది సార్. వచ్చేద్దాం రండి సార్, పరిచయం పెంచుకుందాం. ఐ ఐ యూ హ్యాపీ? చాలా హ్యాపీ సార్. సార్ చెప్పండి సార్, మీకు ఏసీ రూమ్ కావాలా, డిలక్స్ రూమ్ కావాలా, సూట్ రూమ్ కావాలా? ఇక్కడ పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ ఉండవా? అయి మీకెందుకంటే? ఎందుకంటే బెల్ బాయ్, బేస్ బాయ్, కౌ బాయ్, లైఫ్ బాయ్, టోటల్ గా ఈ హోటల్ కి నేనే రూమ్ బాయ్. ఏటీఎం నువ్వా? యా, ది గ్రేట్ ఏటీఎం. ఎనీ టైమ్ ఇన్ మంత్. సొల్లబ్బ కాంప్లెక్స్ సోనాలు వేసినట్టు గెటప్ ఏంట్రా? ఏ వాజీ వాజీ వాజీ, నువ్వే వాజీ వాజీ. అర్జెంట్ గెటప్ మాది చూడాక ఏకేత. అయ్య బాబాయ్, రే రిసెప్షన్ నుంచి మందు కూడా ఎత్తనామంటరా? నువ్వే డ్యూటీ ఎక్కమన్నావు. నేను ఎక్కమంది ఈ డ్యూటీ కదరా ఆ డ్యూటీ. అప్పుడప్పా క్వార్టర్ వేస్ట్ అయిపోయింది. క్వార్టర్ వేస్ట్ అయిపోయిందా? అయితే ఫుల్ కొట్టమంటా వేస్ట్ ఫెలో. అర్జెంట్ గా రూమ్ నెంబర్ 302 కెళ్ళి మూడు లార్జా, మూడు సుగర్లెస్ కాఫీ ఇవ్వరా. మా మోకాలు కాదు, మీటర్ ఎంత అయిందో చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. రే సుబ్బు. రే వంశీ, ఎలా ఉన్నావురా? బానే ఉన్నానరా. నువ్వేంటి ఇక్కడ రిసెప్షన్ లో? రిసెప్షనిస్ట్ రిసెప్షన్ లో కాకుండా కిచెన్ లో ఉంటాడా? నేను ఇక్కడ జాబ్ చేస్తున్నానరా. అవును, నువ్వేంటి ఇలా? చిన్న పని మీద వచ్చాను, 3-4 డేస్ స్టే. రూమ్ దొరుకుతుందా? నీకు లేకపోవడం ఏంటరా? ఒక్క నిమిషం. హలో హౌస్ కీపింగ్, 101 సింగిల్ రూమ్ రెడీ అయిందా? సింగిల్ రూమ్ కాదురా, డబుల్ రూమ్ కావాలి. బుజ్జి కూడా వచ్చింది. ఎక్కడరా బుజ్జి? మనం ఎక్కడికి వెళ్ళా వీడి వినాయకుడిలాగా మన ముందే ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? కొంప తీసి పెళ్లి కన్నాలకు రూమ్ ఇవ్వా ఏంటి? అబ్బే అదేం లేదురా, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. పర్లేదు లేరా, తీసి మేము వెళ్తాం. రూమ్ నెంబర్ 201 రా, మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, నేను వస్తాను. అలాగే. రే సుబ్బు, 2 కాఫీ పంపించరా. అలాగే రా. బుజ్జి కాఫీ వచ్చిందా? ఇంకా రాలేదు. మే కమింగ్ సార్? ఆల్రెడీ లోపలికి వచ్చావు కదా, ఇంకా అడగాల? మే కమింగ్ సార్? రారా. ఎక్స్క్యూజ్ మీ, మీ రూమ్ నెంబర్ ఎంతండి? నెంబర్ చూసుకోకుండానే లోపలికి వచ్చావా? ఆయన ఎవరో కాఫీ ఆర్డర్ ఇచ్చాడంట, ఆ రూమ్ నెంబర్ తెలియక మొత్తం రూమ్ లో తిరుగుతున్నాను. కాఫీ అడిగింది నేనే, ఇదే 201. ఫ్యాంటాస్టిక్ సార్, మీ రూమ్ నెంబర్ మీకు గుర్తుందంటే మీ మెమరీ కార్డుకి ఎంత జీబీ సార్? కాఫీ తీసుకోండి సార్. చిన్నపిల్లల చాక్లెట్ల కోసం చేయి చాపినట్టు ఎంతమంది చేస్తే కష్టం సార్. ఈయనెవరో కొంచెం దగ్గరలో ఉన్నాడు, తీసుకోండి తీసుకోండి. రై, నేను ఇక్కడ ఉంటే అక్కడ ఇస్తావేంట్రా? తీసుకోండి. రై, మీకు కూడా ఇస్తానండి సార్. మీ దెబ్బకి అంతా పారిపోయారు సార్,
తీసుకోండి సార్. ఈ కాఫీ ఎవరికి ఇవ్వమంటారు సార్? అక్కడ మేడంకి. ఎక్కడ మేడం అండి? ఇంకోటి పీకమంటావా? లేదు సార్, మేడం చాలా క్లియర్ గా కనబడుతున్నారు. ఇక్కడ ఇక్కడ అమ్మా, నువ్వు ఎక్కడన్నా కూడా ఈ కాఫీ తాగి పెట్టి నన్ను కాపాడుతల్లే. ఏంట్రా కొనుక్కుతున్నావు? మీరు మేడం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటున్నా. బుజ్జి, బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళావు? తనతో మాట్లాడుతున్నావు కదా, అప్పుడు వెళ్ళా. మరి నువ్వెవరితో మాట్లాడేవరా? అది ఎందుకు నావంక అందరూ అదోలా చూస్తున్నారు? ఎందుకంటే నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, అందుకు. రమ్ము కొట్టిన గుర్రంలో వెళ్తా అక్కడికి రా, మందు వేసుకోవడానికి. నువ్వు ఎప్పుడు మందులోనే ఉంటావు కదరా. నేను చెప్పేది ఈ మందు కాదు, డాక్టర్ మందు వేసుకోవడానికి. ఏ పాపం, అదేం పాపం చేసింది? ఇందాక దాకా ఒక్కళ్ళు నలుగురులా కనిపించేవాడు, ఇప్పుడు ఉన్నా కనపడి చెప్పడం లేదు. ఎన్రా? ఆ మూడు, రెండు అట్టుకుని మూడు అంటున్నా ఉంటా. నువ్వు ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిందే. ఏ ముసుక, నేను చెప్పింది మూసినల్ గురించి శీతల ఆ బాటలు. నిన్ను చూస్తావేంటి? లేకపోతే ఫోన్లే కదా పాపం అని చనువుస్తే. ఏం చేశాను? ఏదో కొంచెం ప్రేమ ఎక్కువైపోయి కొంచెం అలా అలా. అవునవును, పెద్ద ప్రేమికుడివి, అందుకేనా నువ్వు వైజాగ్ లో వదిలేసి వచ్చావు? ఏ, నీ మీద ప్రేమ ఉంది కాబట్టి వదిలేసి వచ్చా? నీకన్నా ఎక్కువ ప్రేమ నాకుంది కాబట్టి నిన్ను వెతుకుంటూ నేను వచ్చా. ఓకే, ఇద్దరులో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో తెలుసుకుందాం. సరే, అయితే చిన్న టెస్ట్ దా, కూర్చో. ఏంటది? ముందు కూర్చో చెప్తా, కూర్చో. ఇద్దరం ఒకరి కళ్ళలోకి ఒకరం చూస్తూ ఉండాలి. ఎవరైతే రెప్పారపకుండా ఎక్కువసేపు చూస్తారో వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తున్నట్లు లెక్క. ఓకేనా? ఓకే. మరి గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఏంటి? అది కూడా నువ్వే చెప్పు. అయితే మనం ఎక్కడ ఆపాము, మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. అంటే ఏ, ఓడిపోతాను భయమా? ఓడిపోటవా, నేనా? నెవ్వా. అయితే మరి స్టార్ట్ చేద్దాం. ఓకే, రెడీ? ఓకే, 1 2 3 స్టార్ట్. నీ దగ్గర చాలా సెకలు ఉన్నాయా? డ్రెస్, ఆ స్పెట్స్, ఆ స్టైలు, అబ్బబ్బో, కళలు ఎక్కువైపోయింది నీకు. గుడ్ ఈవినింగ్ సార్. అంటే సమ్మర్ లో చలిమంట వేసుకున్నట్టు చీకట్లో అద్దాలు పెట్టుకుని తిరుగుతున్నావు, నీ పేటలో స్టైలా? చిచి, స్టైల్ కదండి, కళ్ళ కలక. ఏం కలక? కళ్ళ కలక, అది ఐ ఇన్ఫెక్షన్, మద్రాసే అంటారు. మద్రాసే మద్రాస్ వాళ్ళకి అది రావాలి, ఆంధ్ర వాళ్ళకి ఎలా వస్తుంది? ఏమో నాకు వచ్చింది సార్, నిన్నటి నుండి నా కళ్ళు ఎరిపెక్కాయి. ఒకసారి తీసి చూద్దాం. అయ్యో వద్దండి, నా కళ్ళు మీకు వస్తాయి. అంత అదృష్టం మాకు. ఏమన్నారు? అదే ఒకసారి కళ్ళద్దాలు తీసి చూద్దాం అంటున్నా. ప్లీజ్ సార్, చెప్పేది వినండి. పోలీసులు వినరు, కేసు విచారించేటప్పుడు ముద్దాయి చెప్పేది అబద్ధమా నిజమా అని కళ్ళ కళ్ళు పెట్టి చూస్తే కానీ తెలియద్ది. వద్దు సార్, ఇది ఇన్ఫెక్షన్. ఇన్ఫెక్షన్ ఫ్యాక్షన్, కొంచెం అఫెక్షన్ తో చూస్తామమ్మా. తీ అమ్మా, తీ. ఎంతసేపు అయింది చెప్పి, తొందరగా తీసారా? వస్తున్నాను రా. మాయదారి రోగం, మాయదారి రోగం. ఎక్కడి నుంచి తెచ్చావురా? అసలు ఉప్పు ఏదో పంచదార ఏదో తెలియట్లేదు, అన్ని ఒకేలా కనిపిస్తున్నాయి. ఇదిగో కాఫీ. రోగం కాదమ్మా, ప్రేమ. ప్రేమ కూడా రోగమే కదా. అలా అనద్దమ్మా, ముందు బుజ్జికి వచ్చింది. బుజ్జి అంటే నాకు ప్రేమ కదా, అందుకు నాకు వచ్చింది. నేంటే నీకు ఎక్కువ ప్రేమ కదా, అందుకు నీకు వచ్చింది. నాన్న నీకు కూడా. మీ అమ్మ అంటే నాకు ప్రేమ కదా, అందుకే నాకు వచ్చి ఉంటుంది. మరి మాకెందుకు వచ్చిందో? మీకు ఓకేనండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమ పొంగిపోతున్నాయి కాబట్టి వచ్చింది. మరి మాకెందుకు వచ్చి ఉంటుంది? మీకు నా ఇష్టం అంటే ప్రేమ కదా, అందుకే వచ్చి ఉంటుంది. అమ్మగారు పని అయిపోయింది, వెళ్ళొద్దానండి. మీకెవరి మీద ప్రేమ? రుచి, మొత్తానికి నీ ప్రేమ ఇల్లంతా పాకింది. సుపనాకే సుదంత చూపే నీది జిమ్మ.
మహిళను మోసం చేసిన ఎస్ఐ నిన్ను కాదు, పేపర్ లో ఉంది. ఎందుకైనా మంచిది, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఇది కూడా పేపర్ లో ఉందా? నీకు ఆ భయం అవసరం లేదు. ఏ ఆయన అలాంటి వారు కాదు. కరెక్టే, చూసినద్దం పదిసార్లు చూసినప్పుడు అర్థమైంది నాకు ఆయన అలాంటి వారు. ఇంతకీ నీకు ఓకేనా? ఏంటి నువ్వు వేసుకున్న డ్రెస్? ఏ ఇప్పటికే 4 సార్లు మారిస్తేను, ఇదైనా నచ్చిందో లేదో అని దీని డౌట్. ఏమే? అవును నచ్చింది కాబట్టే వేసుకున్నాను. అయినా మనం వేసుకునే డ్రెస్ మనకే కాదు ఎదుటి వాళ్ళకి కూడా ఇంప్రెసివ్ గా ఉండాలి. వస్తా. ఇలా ఆడితే చాలా కష్టం. ముందు నువ్వు స్పెట్స్ పెట్టుకోరా. మాట్లాడేది నేను స్పెట్స్ పెట్టుకోకపోతే సచిన్ రన్ కొట్టానా? పెట్టుకుంటే కదరా తెలిసేది అక్కడ ఆడే సచిన లేదా సేవాగ్ గాని. పెట్టుకోరా బాబు, పెట్టుకోకో. మేమే ఆఫ్ చేసాం సీరియల్ కి, టైం అయింది. ఇక్కడ మ్యాచ్ టెన్షన్ తో మెన్స్ వస్తుంటే అక్కడ 7 సీరియల్స్ కావాల్సి వచ్చిందా మీకు? ఏంటి వదిన ఇది నువ్వు? ఇక్కడ మేము టెన్షన్ లోనే ఉన్నాం. స్రవంతి సీరియల్ లో హీరోయిన్ హీరో వస్తాడా రాడా అని ఏదో చూస్తూ కూర్చుంది. ఒకవేళ వచ్చినా ఆ తుఫాన్ లావుని చూస్తాడా చూడాలి ఒకటే టెన్షన్. అందుకే మేము ఈ సీరియల్ మిస్ అవ్వకుండా చూడాలి. లేవండి.
హలో బుజ్జి. గుడ్ ఈవినింగ్ సార్. మీకోసం 2 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. 2 అవర్స్ నుంచా? అక్కడ వర్షం లేదా? చాలా హెవీగా పడుతుంది సార్. నువ్వు అక్కడే ఉండు, నేను 2 మినిట్స్ వచ్చాను. బుజ్జి ఏంటిది, నా కోసం ఇలా వర్షంలో వెయిట్ చేయాలా? వెళ్ళొచ్చు కదా. మీకు జాబ్ ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు, దాన్ని కూడా నా కోసం రిస్క్ చేశారు. అలాంటిది మీకోసం నేను వర్షంలో వెయిట్ చేయలేనా? నేను నీ దగ్గర అబద్ధం చెప్పాను, నేను సిపి ఆఫీసర్ని కాదు. జోక్ లేదు సార్. జోక్ కాదు, నేను చెప్పేది నిజం. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించింది. మొదటి ఇష్టమేమో అనుకున్నాను, కాదు ప్రేమని తెలుసుకున్నాను. ఆ ప్రేమ కోసమే పోలీస్ ఆఫీసర్ని అబద్ధం చెప్పి నీకు దగ్గరే. నీ పరిచయంలో నువ్వు, నీ మంచితనం, నీ అమాయకత్వం, నీ నిజాయితీ అన్నీ నాకు నచ్చాయి. నీ ప్రేమ పొందటం కోసం ఇదంతా చేశాను. నిజం బుజ్జి. బుజ్జి బుజ్జి, నా మాట విను. నీకు దగ్గర వాళ్ళని తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఊరు కానీ ఊరు, ముందు వెనక ఎవరు లేరు, హాస్టల్లో ఉండి చదువుకుంటుంది, అమాయకురాలు, నేను మోసం చేయటం సులభం అని నీ ఉద్దేశం కదా? అది కాదు బుజ్జి, నేను చెప్పేది నా మాట విను. ప్లీజ్, ఫర్ గాడ్స్ సేక్ లీవ్ మీ అలోన్. పాపమే, నాకెందుకో తను చేసిన దానిలో తప్పేం కనిపించట్లేదు. ఏదో నీకు దగ్గర అవ్వాలని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాడే గానీ ఎప్పుడు నీతో మిస్బిహేవ్ చేయలేదుగా. చూడు, ఇంకెప్పుడు అతని గురించి మాట్లాడొద్దు. ఏ, నీ బాయ్ ఫ్రెండే? బాయ్ ఫ్రెండ్ లేదు, గీ ఫ్రెండ్ లేదు, నోరు మూసుకుని పద. వెనక ఫాలో అవుతున్నాడే, వెనక్కి చూడకుండా నడు. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగు. రేపు హైదరాబాద్ వెళ్ళి సీఎం గారితో మాట్లాడి త్వరలోనే ఆ ఇళ్ల స్థలాలు మీకు మంజూరయ్యేలా ఓకే. మేము నమస్కారం. పదండు, దీని సంగతి చూడు. నీకేం కావాలమ్మా? సార్, అది చెప్పమ్మా, ఏంటి నీ సమస్య? అది సార్, అతను మమ్మల్ని టీస్ చేస్తున్నాడు, రోజు వెంటపడి ఏడిపిస్తున్నాడు సార్. ఎవరు? అతనేనా? ఈ మధ్య నేడు లవ్ గివెన్ అమ్మాయి అంటే పడుతున్నా అంటే ఈ అమ్మాయేనా? గుడ్ టేస్ట్. గుడ్ అంటున్నారేంటి సార్? అబ్బాయి గుడ్ కాదమ్మా, అదే వాడి గుడ్లు పీకేస్తా అంటున్నాను. రాస్కెల్, ఆ వైట్ టీ షర్ట్ అడేగా. రే, ఇలా రాలా. నువ్వే నువ్వు తప్పుకోవా సార్. ఏంట్రా, ఈ అమ్మాయి వెంటపడి ఏడిపిస్తున్నావంట? ప్రేమించిన అమ్మాయిని ఎవరిని ఏడిపిస్తారా సార్? ఓ అదే అదమ్మ విషయం, నేను ప్రేమిస్తున్నాట. రే, ఏంట్రా, లవ్ చేస్తున్నాను కొంచెం కూడా భయం లేకుండా చెప్తున్నావు? అది ఓ ఎమ్మెల్యే ముందు లవ్ చేసి అని చెప్పడానికి భయం ఎందుకు? ధైర్యంగా చెప్తున్నా, ఐ లవ్ యూ. వీడిని ఇలా కాదమ్మా. ఏ సురే సార్, వీడిని పట్టుకెళ్ళి వ్యాన్ లో పడే. వీడిని పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు వీడి పొగరంతా అనుస్తారు. తీసుకెళ్ళు మిస్టర్ ఎమ్మెల్యే, దౌర్జన్యం. వీడిని నన్ను మాత్రం అరెస్ట్ చేయగలరు, నన్న ప్రేమను కాదు. తీసుకెళ్ళమ్మా. నువ్వు ఇక హ్యాపీగా వెళ్ళమ్మా, వాడికి నీ జోలికి రాడు, వాడి సంగతి పోలీసులు చూసుకుంటారు. వాడి జన్మలో వేరే అమ్మాయి మొహమే చూడు, నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నిన్ను మాత్రం వదలడు. సారీ బాబు. వదలు. రే, నీ టైం బాగుండి అమ్మాయి నన్ను చూసి నా కంప్లైంట్ చేసింది, అసలు ఏమైంది రా? నీకేం కాలేదు కదా? ఏంట్రా పంచి, నీకేమైనా పిచ్చా? కొంచెంలో మిస్ అయింది, లేకపోతే నీ ప్రాణాలకి ప్రమాదం అయ్యింది. రే, నీకోసం ప్రాణాలు ఇవ్వటమే కాదురా, అవసరమైతే ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా, ప్రాణాలు తీస్తా. రే, ఏంట్రా ఇది? రే రే వంశీ, నా మాట విని ఇవన్నీ వదిలేరా?
నిన్నే శీనుగారు దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, నువ్వు కొన్నాళ్ళు అక్కడికి వెళ్తే అన్ని మర్చిపోతావు, రే ప్లీజ్ రా నేను చెప్పేది ఒక్కసారి వినరా, రే వంశీ ప్లీజ్ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు బయటకు వెళ్తావు అంత మంచిది కాదురా, ఆవేశపడకుండా నేను చెప్పేది ఆలోచించరా. ఈ 10 లక్షలు తీసుకుని సపోర్ట్ చేయకుండా ఈ పేపర్ల మీద సంతకం పెట్టు. అయ్యా నా ముగ్గురు కుత్తులకి పెళ్లి చేయాలి, పైగా మా స్థలానికి 1 కోటి రూపాయల దాకా డిమాండ్ ఉంది. ఏంట్రోయ్ కాటికి పోవాల్సిన వాడు ఈ 1 కోటి గురించి మాట్లాడుతున్నావు? చూడు ఈ విషయం లాలన తెలిసిందనుకో నీ స్థలంతో పాటు నీ ముగ్గురు కూతుళ్ళని కూడా కబ్జా చేస్తాడు, ఆ తర్వాత పూటకొకటి వస్తాడు నీ కొంపకి అల్లుళ్ళు. చెప్పేదా పోతే మరి అయితే సంతకం పెట్టు పెట్టు. साहब बोलिए क्या चाहिए, टी कॉफी चाय बिस्किट? ये आदमी चाहिए. अरे ये तो पांडा भाई है, साइदुल अन्ना. एंट्रा छोटू पांडा होना कते एवडराडू रमना रे एवडराडू पांडा ने तो नीकेंट्रा पनी ఎక్కడ్రా సేటు? వస్తాడనా? ఇదే వాడి సైటు, తప్పకుండా వస్తాడు. టైం కరెక్టా? కరెక్టే మన చూడు, ఇంతవరకు నువ్వు ఎవరెవరిని ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మర్డర్ చేశావు, అలాగే నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటో ఆధారాలన్నీ నా దగ్గర, మర్యాదగా సరెండర్ అయిపోయా. మనల్ని చూడగానే సెల్యూట్ చెయ్యాల్సిన వాడు సరెండర్ అయిపోమని వార్నింగ్ ఇస్తున్నాడంటే ఆ ధైర్యం వీడిది కాదు, వీడి వెనక ఎవడో ఉన్నాడు. గుడ్, వెరీ గుడ్, నీలో ఈ షార్ప్నెస్ అనయ్యా నాకు బాగా నచ్చింది. ఈ షార్ప్నెస్ ని నీ కబ్జాల బిజినెస్ కు వాడుకో, ఇంకా పెద్ద రౌడీ వినిపించుకో. నా దగ్గర ఓవర్ యాక్టింగ్ చేసావు, కత్తిరించేస్తా. ఏంట్రా నువ్వు చెప్పిన వాడికి మినిస్ట్రీ ఇప్పించకపోతే నన్నే లేపించేస్తావా? లేపించరా, ఇది లేపించు చూద్దాం. నీలాంటి రౌడీ నా కొడుకుల్ని ఎందరినో వేళ్ల మీద ఆడించి కదర తొడిగిన వండిన అలాంటి నాతో కొడుకులారా నరుకున ఆయాలని ముక్కలు ముక్కలుగా నరుకు. నా వెన్నముకనే నేను నమ్మన్రా, అలాంటిది
వీని నమ్ముతానా? ఇన్స్పెక్టర్ చూస్తావేంటాయా? షూట్ చేయవండి. నువ్వు నా మనిషిని ఒక్కడిని కొని రెచ్చిపోయావు. అటు చూడు. లాల్ లాల్ మహంకాళి, నాతో పెట్టుకుంటే ఎవడి పనైనా సరే. కాళి కాళి అన్నడి అన్నా అన్నా అన్నా, వాడు వచ్చాడన్నా? ఎవడ్రా వాడు? ఆ వంశీ గారన్నా, తమ్ముడు ఫోటో పట్టుకుని పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు, నేను దొరకకుండా పారిపోయి వచ్చా. వాడు పిచ్చి కుక్క కాదరా, దెబ్బతిన్న పులి. నువ్వు ఎక్కడ కనిపించావు అక్కడే మళ్ళీ వెతుకుతూ ఉంటాడు. గల్లీ గల్లీ గాలించండి, ఎక్కడ దొరికితే అక్కడే నరికేయండి. అదేంటి, రూమ్ లో ఒకదాని వదిలేసింది కాక పైకి ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? బుజ్జి బుజ్జి ఆగు ఆగు, నేను చెప్పేది విను. నువ్వు రూమ్ లో నిద్రపోతున్నావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయటం ఎందుకని చెప్పాను. నిద్రలో కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదు. ఓకే ఓకే అంటున్నాను కదా. కోపంలో చాలా అందంగా ఉంటావు బుజ్జి. బో నవ్వితే ఇంకా అందంగా ఉన్నావి. ఉండు ఉండు ఉండు. ఓకే, నీ కోపం తగ్గాలంటే నేనేం చేయాలి? అన్నీళ్ళలో దొరకటం తప్ప. కొంప తీసి బుద్ధుడి విగ్రహం తెమ్మంటావా ఏంటి? మొయ్యటం కొంచెం కష్టమేమో, కాస్త ఆలోచించు. అమ్మయ్యా నువ్వు నవ్వేవా చాలు, నీకు కావాల్సిన ఐస్ క్రీమే కదా. నాకు ముందే తెలుసు, నువ్వు ఎక్కడే ఉంటే నేను తీసుకొస్తా. ఓకే బటర్ స్కాచ్. చంపడానికి పని కట్టుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారా నువ్వు? అది ముందే తెలిస్తే మేమే అక్కడికి వచ్చి చచ్చేవాళ్ళం కదా. అదేనా, మేమే అక్కడికి వచ్చి చంపేవాళ్ళం కదా అన్నారు. పాపం టికెట్ కట్టడం మిగిలి, అక్కడేం పీకలేదు కానీ ఇక్కడికి వచ్చి తీర్చాడంటే పెద్ద పోడు. నీ పరిగెడతావరా నన్ను? వీడి బ్లడ్కి పవరు, ఒంట్లో పొగరు రెండు ఎక్కువే. ఈసారి పడే దెబ్బకి వీడి గొంతులో ప్రాణం, ఒంట్లో నెత్తురు చుక్కు కూడా ఉండకూడదు. ఏసేంటి Ha ha ha!
ఏంటది? అతి చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన వ్యక్తిగా రాఘవ రాజకీయ రంగంలో సంచలనం సృష్టించారు. వంశీ, ఇప్పుడే టీవీలో చూశాను రాఘవన్ ఎవరో దారుణంగా. నేనే చంపాను. కోసం ఎదుగుతున్నారు, నన్ను అనుకుని తీసుకెళ్లారు. తీసుకెళ్ళిందావు తెలిసింది నేను కాదని వదిలేశారు అంతే. నిజమేరా నేను చెప్పేది? జస్ట్ బై మిస్టేక్ తీసుకెళ్లారు అంతే. వాళ్ళు నిన్న ఏం చేశారని నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఎప్పుడా మాట అనొద్దు. నువ్వు నా ప్రాణానికి ప్రాణం. నీకేమన్నా జరిగితే ముందు ఇక్కడ ఎక్కడ ఊపిరి ఆగిపోతుంది. అన్నో వామ్మో వామ్మో, వాడేందన్నా నా అంతటి వాడినే ఉరికిచ్చి ఉరికిచ్చి పోయించాడు కదన్నా. ఒక్క నా సంగతి సరే, పాండనని ఒక తను తినటం, గాల్లో పల్టీలు పల్టీలు కొట్టడం, మళ్ళీ ఒక తను తినటం, గాల్లో పల్టీలు పల్టీలు కొట్టడం, తమ్ముడు సొంగగార్చుకుంటూ ఒరకొక్క పారిపోయినట్టు పారిపోయించాడు కదన్నా. అన్నో ఆడు మామూలుడు కాదన్నా, మెరుపు 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 అన్నా. ఆడి కళ్ళు ఎప్పుడన్నా చూసావన్నా? అయ్యి కళ్ళు కాదన్నో అగ్ని గుండాలు. ఆడు పిడికిలు బిగించి నడిచి వస్తుంటే ఆకాశం నుంచి పిడుగుబట్టే ఉంటుందన్నా. అంతెందుకన్నా? ఆడు మినిస్టర్ నేను నడి రోడ్లో తెగనడిగాడంటే నువ్వు నీ తమ్ముడు ఆడి ముందు అంట. ఇదిగో అన్నా, నువ్వు దగ్గరోడి కాబట్టి దగ్గరకు వచ్చి మరీ చెబుతున్నా. తడి చప్పుడు లేకుండా నీ తమ్ముడు తీసుకునేటన్నా పారిపో, లేకపోతే వాడి చేతిలో నీ చావు ఖాయం. చుప్పు తీసి కొడతావు. మీలాంటి చేతగాని కొడుకులు నమ్ముకోవడం వల్లే నాకు ఈ గతి పట్టింది. చూపిస్తా నా పవర్ ఏంటో చూపిస్తా. వాడి చావుకి నేనే స్కెచ్ వేస్తా. రే తమ్ముడు అన్న, బాలరెడ్డి షాపింగ్ కాంప్లెక్స్ ఇనాగ్రేషన్ కి అడుగుతున్నాడు కదా. అవునన్న. రేపే పెట్టుకోమనండి. అలాగే ఈ న్యూస్ అన్ని పత్రికల్లో ఫుల్ అడ్వర్టైజ్మెంట్ రావాలి. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఎస్ఈమీ మీరు వింటుంది 42.MC ఎస్ఎఫ్ఎం. తాగండి తాగించండి ఉత్సాహంగా ఉల్లాసంగా. ఈ హోటల్ రిసెప్షనిస్ట్ అని కూడా చూడకుండా నా ముందు ఎక్స్ట్రా చేస్తావురా నీచుక మీన కుత్తే. నువ్వు నన్ను తిట్టావా? ఏ దాదాగిరి చేస్తావా? ఈ రోజు నుంచి దాదాగిరి మానేసి గాంధీగిరి చేయమన్నా. ఎవరది? రామ్ చరణ్ చిరుతాడు ఫాదర్ మెగాస్టార్.
అంటే నువ్వు ఇప్పుడు నీకు మంది ఎక్కువైపోయి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నిన్న డిస్మిస్ చేస్తున్నావు. చెప్పాడు డాగ్ బైట్ స్లిప్పర్ షాట్ అంటే కుక్క కాటికి చెప్పు దెబ్బ. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు నన్ను ఇక్కడ కొట్టావా? యా డౌటా, ఇటు కొట్టు. నేను కొట్టను. పట్రా బాబు, నీ చేతుల్లో కొట్ర బట్టలు కొట్టరా. నేను కొట్టను. రే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారా గాంధీ గారు, కొట్టరా ప్లీజ్ రా. రే రెండో చెంప మీద కొడితే మొహం పగల కొట్టమని మెగాస్టార్ చెప్పాడన్న సంగతి మాకు తెలుసురా. నువ్వు ఇప్పుడు సీడీ చూస్తే మేము రిలీజ్ రోజున బెనిఫిట్స్ చూసాం. అంటే శంకర్ దాదా జిందాబాద్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. ప్రయాణం బాగా జరిగిందా? ఏసీలు వచ్చాను కదా, ఫస్ట్ క్లాస్ గా జరిగింది. అవును, వీళ్ళు ఎక్కడ కనిపించరే? ఎవరు సార్? కానిస్టేబుల్ సార్. కాదు, కూలీలు. లగేజ్ పోయాలిగా. ఎందుకు సార్? మన వాళ్ళు ఉన్నారుగా, లగేజ్ ఇవ్వండి. వాళ్ళకి ఆల్రెడీ లగేజ్లు ఉన్నాయిగా. ఏ అదే ఏంటి, ఫీల్ అయ్యారా? తీసుకో జల్దీ. మినిస్టర్ మర్డర్ కేసుకు సంబంధించి ఆధారాలు ఏమైనా దొరికాయా? ఎస్ సార్, ఆయన కార్ డ్రైవర్ ఒకడే ఐ విట్నెస్ సార్. ఆల్రెడీ అతన్ని ఇంట్రాగేషన్ కోసం కంట్రోల్ రూమ్ కు పిలిపించాను సార్. సో నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాడు మినిస్టర్ ని చంపడానికి రాలేదు? అవును సార్. పాండాను తరుముకుంటూ వచ్చాడు. అవును సార్. అసలు ఈ పాండా ఎవరు? మన లాల్ గారి బ్రదర్ సార్. అనాలాలా, మధ్యలో వాడేవుడు? ఆయన ఈ సిటీలోనే చాలా పవర్ఫుల్ పర్సన్ సార్. ఎమ్మెల్యే దగ్గర నుంచి సీఎం దాకా బాగా పలుకుబడిన మనిషి. ఎంత ఇస్తాడు ఇంటికి నెల జీతం? అబ్బే అలాంటిదే లేదు సార్. అదే సార్, మా మినిస్టర్ గారిని చెప్పింది అదే సార్. వంశీ వైజాగ్ లో మునిగి హైదరాబాద్ లో తేలాడన్నమాట. మిస్టర్ ఎస్ఐ, మనం వెంటనే మీ బాస్ ని కలవాలి. బాస్? అదే మన లాల్ గారిని. నేను ఇంటర్నేషనల్ ఆర్కిటెక్చర్ తో డిజైన్ చేశాను. ఫ్లోరింగ్ మెటీరియల్ మొత్తం ఇటలీ నుంచి తెప్పించాను. అన్నా ఈ షాండ్లియర్స్, ఈ ఇంటీరియర్ డెకరేషన్ మొత్తం సింగపూర్ అన్న. ఫస్ట్ ఫ్లోర్ ఫుడ్ కోర్ట్, సెకండ్ ఫ్లోర్ మొత్తం గేమింగ్ జోన్, థర్డ్ ఫ్లోర్ హెల్త్ క్లబ్ అన్న. నువ్వేంట్రా టెన్షన్ గా ఉన్నా? అది కాదన్నా వంశీ, వంశీ గడు. రే ఇది నేను గీసిన స్కెచ్ రా. పులి నోట్లో తల పెట్టినా బతకచ్చేమో గాని ఇక్కడ అడుగు పెడితే మాత్రం వాడు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఎక్కడ్రా వాడు? ఊతిరే, మనోళ్ళందరూ అలర్ట్ గా ఉన్నారో లేదో అని టెస్టింగ్ చేశా. అలర్ట్ గానే ఉన్నా. అన్న ఏడ్చాడు, వాడెప్పుడు రావాలన్నా? పద నా తమ్ముడు సంవత్సరం లో బారు పెంచా. అన్నా ఈ లిఫ్ట్ లేటెస్ట్ మోడల్ అన్నా, జర్మనీ నుంచి చెప్పించా. కానీ పని చేయాల్సింది ఇండియాలో కదా. ఈ కాంప్లెక్స్ చుట్టూ ఉంది మనవాళ్ళేరా, ఎలా వస్తాడు రా వాడు? బాగా నావేశపడబాకన్నా, తమ్ముడు కూడా నాలుగు టెక్స్ట్ చేసి ఉంటాడు. నిజంగా చూశానన్న వాడిని. అసలు నా తమ్ముడిగా ఎలా పుట్టావరా నువ్వు? నువ్వే టెస్టింగ్ చేసుకుంటున్నావు, మాది ఎలా ఏంటి? టెస్టింగ్ కాదురా, నిజం. నేను వాటిని చూశాను. ఇదేందన్నా నీ అరుపు? లిఫ్ట్ కూడా అయిపోయింది. లిఫ్ట్ స్టక్ అయినట్టు ఉందన్నా. అర్థమైంది, వాడే వాడే చేస్తున్నాడు. నువ్వేందన్న ఆసుపత్రిలో నర్సిపోజు పెట్టు. సౌండ్ ఏంటి? ఇలా ఓపెనింగ్ కదన్నా, పైన వాడు ఫిడియల్ వాయిస్తున్నట్టున్నాడు. అది ఫిడియల్ సౌండ్ కాదురా బద్మాష్. ఎవడో పైన లిఫ్ట్ పోయాలి కట్టేస్తున్నాడు. లిఫ్ట్ వైర్ తెచ్చడం కాదన్నా, మన దాడి చేసేస్తున్నాడు. అందరూ లిఫ్ట్ లో పైకి వెళ్తారు, మనం అసలు ఏకంగా పైకి వెళ్తారు. మాకు చెప్పి నువ్వు కదులుతున్నావు. లిఫ్ట్ ఆపరేటర్ ఇక్కడ వస్తున్నా సార్. తొందరగా
గోదావరి పక్కన చిన్న విలేజ్ లో దొరికారు. గుడ్, వెంటనే వాళ్ళందరినీ హైదరాబాద్ కి షిఫ్ట్ చేయండి. క్విక్. చూడు, నువ్వు వంశీ గురించి ఆలోచించడం అన్నా మానే, లేదా తన్ని లవ్ చేయడం అన్నా స్టార్ట్ చేయి. నిన్ను ఇలా చూడలేక చస్తున్నావే. నువ్వు క్లాస్ పిక్కడ ఆపు తల్లి. హే బుజ్జి, సారీ. ఇట్స్ ఓకే. సాఫ్ట్ ఐటమ్స్ ఎప్పుడూ సాఫ్ట్ గా డీల్ చేయాలి. ఐస్ క్రీమ్ ఎక్కడ పడ్డా ఇలాగే కదరా నాకాలి నాక. ఇంట్రా చూస్తున్నావు నాకు నాకు. ఒకసారి కుక్కలాగే అమ్మాయి దగ్గర ఇలా కనిపించావో నాకటానికి నాలుగు కూడా ఉండదు. నేను సిబిఐ ఆఫీసర్ని చెప్పింది అబద్ధం కావచ్చు, ఇది మాత్రం నిజం. నేనేం చేసినా నీ ప్రేమ కోసమే చేశాను, ఇది నమ్మితే చాలు. మరి
తిరుగుతున్నది. మొదటి ముద్దుకు ఉలికి పడి మేలుకున్నది ఎడమ వైపున గుండె సడి ఎదురుగాని పిలుపు విని విల్లువైనది తులి వెన్నెలంటే తెలిపింది నీ జతలో తెలివి ఏంట్రా నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లాగా లైట్ చూస్తే వణికిపోతున్నాడు. నేను ఆ సినిమా చూడలేదన్నా. అన్న వద్దన్నా వద్దు, నేను నీకు నా మొహం చూపించలేదు. వాడు పబ్లిక్ లో నన్ను అవమానించాడని చేత కాని ఉంటలాగా చీకట్లో కూర్చొని ఏడవడం కదా. బయటికెళ్ళి నరకాలు రావాణ్ణి. మనం భయపెట్టడానికి పుట్టామరా, భయపడుతూ చావడానికి కాదు. మనతో ఎవడైనా పెట్టుకుంటే వాడి జీవితం చెకటవాలరా. నరతముడు బయటికి రా. అది కాదు బాడన్నా, నువ్వు నా కింద అమ్మాయి కాలే కదా, ఎంత పెద్ద దొరుకుతుంది అదృష్టం, దారికంత ఫీల్ అవ్వడం ఎందుకని. చిల్లర నా కొడక, ఒక ఆడదాన్ని బలవంతంగా తాకితే అది మన మగ్గతనం, ఒకళ్ళు బలవంత పెట్టి కాలు నాకిస్తే అది మనకు చిన్నతనం, చేత అడిగితనం కూడా. వీర్రాజు అక్కడ ఎక్కడ? నమస్తే అన్న. ఎక్కడ చచ్చావురా నువ్వు? చిన్న సెటిల్మెంట్ పని మీద రాజమండ్రి వెళ్ళాను. రాజమండ్రికి వెళ్ళి జరిగిన తెలియగానే బయలుదేరి వచ్చాను. నువ్వు ఉన్నావని నా తమ్ముడిని నీ హవాలా వదిలేసిపోతే ఏంటడుగు చేసింది?
అన్నా 24 గంటలు 24 అవర్స్ టైం ఇయ్యి అన్నా. తీసుకెళ్ళి మళ్ళీ కొట్టిస్తావా? ఆ డౌట్ వచ్చి వాడెక్కడున్నా సరే కాళ్ళు చేతులు నరికి నీ కాళ్ళ ముందు పడేస్తాను. 24 అవర్స్ తమ్ముడిని కూడా తీసుకెళ్ళు అన్నా. రే వీడే 10 మందిలో అయితే పరువు పోయిందనుకుంటున్నాడు, అదే 10 మందికి మన పవర్ ఎంతో చూపించు. నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. మొన్న నువ్వే కదా అతను ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదన్నావు. అప్పుడు వేరమ్మా లవ్ క్లియర్ కాలేదు, మరెప్పుడు? లైన్ క్లియర్ అయింది కదా, కిస్ బిహేవ్ చేయకుండా చూసుకో. ఏడ్సెప్ ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తానన్నాడు, అందరూ అలాగే చెప్తారు. తీరా నువ్వు అక్కడికి వెళ్ళాక ఎవ్వరూ ఉండరు. ఎందుకైనా మంచిది, నీ జాగ్రత్తలో నువ్వుండు. ఏ వంశీ వచ్చాడు, బాయ్. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇంట్లో ఎవరు లేరా? బయటికి వెళ్ళుంటారు, అందరూ అలాగే చెప్తారు. తీరా నువ్వు అక్కడికి వెళ్ళాక ఎవ్వరు ఉండరు. ఏ నేను వస్తున్నానని చెప్పలేదా? చెప్పా, అందుకే వెళ్ళుంటారు. దేనికి? మనకు డిస్టర్బెన్స్ ఎందుకని? డిస్టర్బెన్సా? అదే, మనిద్దరం వయసులో ఉన్నాం కదా, విప్పి మాట్లాడుకుంటామని, మనసు విప్పి మాట్లాడుకుంటామని. ఎందుకైనా మంచిది, నీ జాగ్రత్తలో నువ్వుండు. వర్షంలో తడిసావు కదా, తుడుచుకొని చీర మార్చుకో. పర్వాలేదు పర్వాలేదా? నిన్నిలాగే తడి బట్టలతో చూస్తుంటే నాలో నా పరిచితుడు టెంప్ట్ అయ్యి చేసేస్తే. అందుకే వెళ్ళి మార్చుకోపో. అది విజయవాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వెలగలేరు అనే గ్రామం. ఆ గ్రామంలో రమేష్ అనే కుర్రాడు రాధిక అనే అమ్మాయిని బుట్లో వేసుకున్నాడు. ఒకరోజు రమేష్ తన ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూసుకుని రాధిక దగ్గరికి వచ్చి, మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను పద అన్నాడు. రమేష్ నమ్మిన రాధిక అతని బైక్ మీద బయలుదేరింది. వర్షం పట్టంతో ఇద్దరు పూర్తిగా తడిసిపోయారు. రమేష్ తన తల్లి చీరను రాధిక్కిచ్చి పక్క రూమ్కి వెళ్ళి మార్చుకోమన్నాడు. ఓయ్ ఏంటి ఇంకా నిలబడ్డావు, వెళ్ళి మార్చుకోపో, వెళ్ళు. అతని మాటలకి తలాడించి భయపడుతూనే గదిలోకి వచ్చిన రాధిక తలుపు దగ్గరగా వేసింది, గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆ తర్వాత భయం భయంగానే బట్టలు మార్చుకోవడానికి ఉపక్రమించింది. ఆమె మనసెందుకో కీడు శంకిస్తోంది. సరిగ్గా ఇదే అవకాశం కోసం ఎదురు చూస్తున్న రమేష్ తలుపు తీసి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆమె వెనకాలే వచ్చాడు. ఆమె నడుము మీద చెయ్యి వేశాడు. ఆమె షాక్ అయింది. అతను ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆమె చెవుమని అరిచింది. మెల్లిగా కళ్ళు తెరిచి చుట్టూ పరిశీలించి చూసింది. అక్కడెవరూ కనపడకపోవడంతో తను ఇప్పటి వరకు అనవసరంగా భ్రమపడ్డానని రిలాక్స్ అయింది. రమేష్ పక్క గదిలో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపాడు. ఆమె తాగి స్పృహ తప్పాక మానభంగం చేయాలని అతని పన్నాగం. ఈలోగా సందట్లో సడేమి అన్నట్టు కరెంట్ కూడా పోయింది. థ్యాంక్ గాడ్ ఇక్కడ పోలేదు. ఏంటి అంత నేరాలు ఘోరాలు చెప్పినట్టే జరుగుతుంది. బాబా బాబా సాయిబాబా నువ్వే కాపాడాలి. ఏంటి కూల్ డ్రింక్ తెచ్చా? తీసుకో. ఇదెందుకు? తాగితే పని అయిపోతుందని తీసుకో. ఏం కాదు, తీసుకో. తాగు వద్దా? సరే. Happy birthday to you. Happy birthday to you.
ఆంటీ మీ చుట్టాల నుంచి షాక్ అయ్యావా వీళ్ళే నా ఫ్యామిలీ మెంబర్స్ అమ్మా నాన్న అన్నయ్యలు కోదలు అవునమ్మా వాడి ప్రేమ రోగం నయం చేసుకోవడం కోసం మా అందరికీ తల రోగం తగిలిచ్చాడు మాకే ప్రాబ్లమ్స్ లేవు అందరం సవ్యంగా ఉన్నాం ప్రూఫ్ కావాలా ఈవిడ కళ్ళు బాగా కనపడితే కనుక నీకు ఇంత మంచి చీర సెలెక్ట్ చేసింది అది మా షాప్లో ముష్టి కృష్ణారావు అండ్ సన్స్ కాదు ముద్దు కృష్ణారావు అండ్ సన్స్ అది ఇప్పుడు నీకు అన్ని క్లియర్ కదా వీడు రాఘవ్ నీకు ఎమ్మెల్యేగానే తెలుసు కానీ వీడు నా జాన్ జిగింది ఇల్లు వీడిదే సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసింది వీడే హాయ్ హాయ్ కానీ ఇంకొకటి మిస్ అవుతున్నాడే ఇక్కడ వాడు హ్యాపీ బర్త్డే టు యు కానిస్టేబుల్ రోతరఫోర్డ్ ఆప్కో హ్యాపీ బర్త్డే బోల్తా హై వీడే సుబ్బు నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు నాపై చూపించిన ప్రేమలు ఆప్యాయతలు ఇవన్నీ ఎప్పటికీ కావాలి నాకు నువ్వు కావాలి వంశీ ఎప్పుడు నాతోనే ఉంటావు వాడెవడో తెలుసా లాల్ లాల్ మహంకాళి తమ్ముడు రా అలాంటి వాణ్ణి కొడతావురా నువ్వు దీన్ని ముట్టుకున్నందుకే వాణ్ణి కొట్టింది తమ్ముడు ఇప్పుడు వచ్చి దీన్ని పట్టుకోరా ఏం పీకుతాడో చూద్దాం రండి కొడకల్లా
నువ్వు లాలైతే నాకేంటి, కోట్లేక బాలైతే నాకేంట్రా? ఏంట్రా నన్ను కొట్టించడానికి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చావా? నీలాంటి వాళ్ళు 10 మంది, 50 మంది, 100 మంది, ఎంత మంది వచ్చినా సరే నేను మాత్రం ఒంటరి. వాయిస్ లో బేసు, నుంచున్న ప్లేసు రెండు మారు. మొన్న నీ తమ్ముడు నా బుచ్చి జోలికి వచ్చాడు, వార్నింగ్ ఇచ్చి వదిలేశా. ఇప్పుడు నా జోలికి వచ్చాడు, గొడ్డును బాదినట్టు బాది నీ కాళ్ళ దగ్గర పడేది. మళ్ళీ నా జోలికి వచ్చారో, వీటితో పాటు నిన్ను కూడా వదిలిపెట్టు, తిత్తి తీస్తాను కూడా. నీకు దేవుడు కొంచెం రోషం పెట్టాడన్నా, వాడు అనేసి మాటలు కూర్చెళ్తుంటే చూస్తాను చూంటావా? పద 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 పారిపోవడం ఓడిపోవడం అనేవి ఈ లాల్ మహంకాళికి తెలియవు. అది కాదన్న వాడు, ఒకటి కొట్టాలంటే ఆవేశం ఉండాలి, పవర్ ఉండాలి. కానీ ఇలాంటి వాడిని కొట్టాలంటే ఆలోచన ఉండాలి. మన దెబ్బ వీడి మీద పడ్డానికి ముందు వీడి బలం ఏంటో, వీక్నెస్ ఏంటో తెలియాలి. ఏం మాట్లాడుతున్నారా మీరు? లేవండి లేవండి. కోట్లు కుమ్మరిస్తే స్నేహాన్ని అమ్ముకుంటానుకుంటున్నారా? వాడు ఎవరనుకుంటున్నారా? నా బెస్ట్ ఫ్రెండ్, ఇంత ఇంత అప్పటి చిత్రం కలిసి పెరిగాం. వాడు నా గుండె, నా ఊపిరి. అలాంటి వాడిని తీసుకొచ్చి మీకు అప్ప చెప్పాలరా? చూడండి, కావాలంటే ఇలాంటి సూట్ కేసులు ఎన్నైనా. ఇంకొక నిమిషం ఇక్కడ ఉంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. నిన్ను కొట్టిన వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోవాలని ఆ దేవుడికి మొక్కుకుని ఉపవాసం ఉంటాను. నువ్వు ఇక్కడ మందు రాస్తున్నావు, సరే పాపం వాళ్ళకెవరు మందు రాస్తున్నారు? ఏమన్నారు అంటే వీడు వాళ్ళని బాగా కుమ్ముంటాడు కదా, అందుకని. నోర్మయ్యండి. దుర్గా నువ్వే నీళ్ళు తీసుకురా. మోహన్ నువ్వు వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా. లలిత నువ్వు వెళ్ళి తెచ్చి తీసుకురామ్మా. అలాగే అంబులెన్స్ కూడా పిలిస్తే వినబట్లా. అంబులెన్స్ అంటే పిలవండి. నాకు కనబడదేమో కానీ వినిపిస్తుంది. మరి అయితే ఫోన్ చేయండి. చెప్పండి, ఎవరి గోల వాళ్ళది? బుజ్జి వచ్చింది బయట వెయిట్ చేస్తుంది, ఎవరిని ఆలోచించారా? ఏంటి బుజ్జి ఎక్కడికి వచ్చిందా? మరి ఇక్కడికి రాక రోడ్లు ఎంత తిరుగుతుంది? అరే ఈ రోజు నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. రేపు హాస్టల్లో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు వచ్చి అటాక్ చేయొచ్చు. అప్పుడు తన పరిస్థితి ఏంటి? ఎవరు పట్టించుకుంటారు అసలు? బుజ్జి రామ్మా లోపల రా. కాదు ఇక్కడ ఇంకా మ్యాటర్ పెండింగ్ లోనే ఉంది. ఏంటి రమ్మని పిలిచేయటమేనా? అమ్మాయి ఏమో వయసులో ఉంది, ఇంట్లో ఎత్తులాగా పెరిగిన కురవడు ఒకడు ఉన్నాడు. రేపు బయట నలుగురు నాలుగు విధాలుగా మాట్లాడుకుంటారా, మీ పరువు ఏమైపోతుందని కొంచెం కూడా ఆలోచించారా అసలు? కరెక్ట్ నాన్న, వరండాలో సెటిల్ చేద్దాం. ఒరే అన్నయ్య, నీ కంటికే కాదు మెదడు కూడా సైట్ వచ్చింది. స్టోర్ రూమ్ లో దాచేస్తే గాలాడికి చచ్చిద్దాం వదిన. మరైతే పూజ గదిలో ఇంకో రకంగా ఆలోచన రావట్లేదా వదిన? కొంచెం ఆలోచించండి ప్లీజ్. అదంటే ఇదంటా ఇదంటే అదంటో అసలు ఏంటో నీ ఉద్దేశం? వాడి ఉద్దేశం ఏంటో నేను చెప్తాను. ఈ అమ్మాయిని మీ ఇద్దరికి గోడల్ని చేద్దామని, అన్నయ్యలకు మరదల్ని, వీళ్ళకు తోడుకోడల్ని తీసుకొద్దామని. ఎరా అంతేనా? నీకు అర్థమైందిరా, వాళ్ళకి అర్థం కావటం. ఏంట్రా ఆ అమ్మాయి లగేజ్ తో చెక్ ఇన్ చేసిన తీసుకొచ్చావు, బాగానుంది, దానికి ఇంత డ్రామా అవసరమా? నాన్నగారు ఈ డ్రామాకి తెరవేయాలంటే అర్జెంట్ గా అనవరంలో నిశ్చితార్థం, ఆపై వైజాగ్ లో ధూమ్ ధామ్ అని పెళ్లి. రాజా రాజా అని కబురే నాకా, జారిపోతావా జమాయిస్తావా?
ఆటల్లో ఆడు నూలవుతావా, ఓ రంతల్లో కోటిగాటవుతావా, చూపుల్లో చలివంటా రేపడతావా, సిక్కొచ్చి పిలిస్తే చీకొడతావా, శిరస్సు శుభమంటా ఉప్పడతావా, కొడి బియ్యం కట్టిస్తే మరుడవుతావా. ఏ పిల్ల 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 పిడుగైతానా, ఏ కల్లా కల్లా కల్లాటగా హత్తుకు పోనా. మహంకాళి చూపించారా, నేను దేనికి లోకలేదురా, బెదిరించారు కూడా, అయినా నేను భయపడలేదు. కానీ నీకు ఇష్టమైంది ఇష్టన్నారా రే వంశీ, నన్ను మినిస్టర్గా చూడాలన్నదే నీ కోరిక, నేను ఒంటరిగా చెప్తే మినిస్టర్ ఇస్తాన్నారా, అయ్యో అయ్యో తప్పలేదురా.
నా కోసం ప్రాణాలైనా ఇస్తున్నావుగా, ఈ ఒకసారికి ఇచ్చేరా. దాన్ని ముట్టుకున్నందుకే నా తమ్ముడితో కారు నాకిచ్చావు. ఇప్పుడు దాన్ని ఒళ్ళంతా ఒక్కడే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కడు ఏంపికుతావురా. ఎంతసేపురా? 15 నిమిషాలు. కొంచెం ఊపి పట్టు. మెళ్ళలో గోల్డ్ చైన్ వేసుకుని కింగులా తిరగాస్తున్నాడు, నెక్లు బెల్ట్ వేసుకుని అల్ చేసిన డాగ్లాగా అని మూలగాల్సి వచ్చింది. ఏంటి, నేను ఎప్పుడో చెప్పా తమ్ముడు తీసుకెళ్ళిన పారిపోని ఏమన్నావు? ఆన్లేపేస్తాను. లిఫ్ట్ లోంచి కింద పడ్డావు, నడు విరిగిపోయి నువ్వే నలుగుతూ లేపించుకునే పరిస్థితి వచ్చింది. గట్టిగా రావు, మెడ కూడా బెల్ట్ పడుద్ది. మంచి మాటలు చెప్తాను, మీరు ఎప్పుడున్నారు కాబట్టి మీ కర్ణాలు నిన్ను పెద్ద పోటుగాళ్ళగా ఎదో ప్లాన్ వేశాడు. లిఫ్ట్ పడింది, నడు విరిగింది, దోలు తీరింది. సార్ నమస్కారం సార్. మీ బాస్ ఎలా ఉంది? చిన్న బాస్ నెక్ అవుట్, పెద్ద బాస్ టెక్ అవుట్. నో టాక్స్ థ్యాంక్స్. హలో సార్, వంశీ ఎక్కడ ఉంటే ట్రేస్ అవుట్ చేశాం సార్. ఇజ్ ఇట్ ఓకే? ఐఎమ్ కమింగ్.
సాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్షాలు గవర్నర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశాయి. ఇప్పుడు అందిన వార్త, నగరంలో సంచలనం సృష్టించిన కార్మిక శాఖ మంత్రి కొరిమెట్ల రాఘవ హత్య కేసులో ప్రధాన నిందితుడు వైజాగ్ చెందిన వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. అలాగే వైజాగ్ గౌడీ షీటర్ వీరాజు హత్య కేసులు కూడా ఇతనే ప్రధాన నిందితుడు. ప్రస్తుతం ఇతను హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. నాకేం కాదు, నాకేం కాదురా, ఇంకేం చెప్పొద్దు, ఇక్కడ ఒక క్షణం ఉండడానికి వెళ్ళలేదు పదా. అది కాదు, నా మాట విని. ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, మన జీవితం నాశనం చేసిన వాళ్ళు వెనకాల 100 మందినా సరే నరికేస్తా. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏంట్రా నీకోలా, నా నుంచి అమ్మాయితో మాట్లాడుతున్నాను కదా, కళ్ళు కనిపిస్తున్నా నీకు? బుజ్జి, నువ్వు బాత్రూంలోకి ఎప్పుడు వెళ్ళావు? నువ్వెవరితో మాట్లాడుతున్నావురా? రే బుజ్జి, ఒక్కసారి ఆలోచించరా, నువ్వెంత సంతోషంగా ఉండేదని, మన భవిష్యత్తు గురించి మనం ఎన్ని కళ్ళలు కన్నావరా, కానీ ఆ బాస్టర్స్ పిచ్చి కుక్కలాగా మన ఆశల్ని మన కళ్ళల్ని అన్ని నాశనం చేసి చివరికి మనకు మిగిలింది కన్నీళ్లు తప్ప. అన్ని దూరం అయిపోయాయి, ఏది మిచ్చలు. అమ్మ, నాన్న, అన్నయ్యలు, వదిన్లు, పిల్లలతో మనమంతా ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, ఎంత సందడిగా ఉండేవాళ్ళం. ఏమైపోయింది ఇప్పుడు ఆ సంతోషం అంతా? ఎందుకు వాళ్ళందరికీ దూరంగా బతకాల్సి వస్తుంది? నీకు నాకు మన కుటుంబానికి ద్రోహం చేసిన నా కొడుకుల్ని ఒక్కొక్కడిని వెంటాడి వెంటాడి చంపుతా, నరుకుతా. రే రే వంశీ, ఏంట్రా ఇదంతా? నువ్వన్నా చెప్పరా, ఇచ్చింది నాకేదో జరుగుతుందని భయపడుతున్నారు, జరిగిన దారుణ ఎలా మర్చిపోయాడు. రే, అంతా మన్నే చూస్తున్నారు రా, పద పైకి వెళ్ళి మాట్లాడుకుందాం రా. వైజాగ్ లో వీర్రాజు మర్డర్, హైదరాబాద్ లో మినిస్టర్ మర్డర్, ఈ రెండు చేసిన వాడు ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అయి ఉంటాడు అనుకున్నాను. కానీ అతని బిహేవియర్ చూస్తుంటే ఏమైంది? అసలు ఏం జరిగింది? అసలు ఏంటి? నా కొడుకు క్రిమినల్ కాదు, కుటుంబం ఉంటే గౌరవం ఉంది, స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. బుజ్జి అనే అమ్మాయిని ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేశాం, కాసేపట్లో నిశ్చితార్థం జరగాల్సి ఉండగా బుజ్జిని ఎత్తుకుంటూ వంశీ వెళ్ళాడు, వాళ్ళిద్దరిని ఎత్తుకుంటూ మేము వెళ్ళాం. జరగకపోవడం జరిగిపోయింది, వాళ్ళిద్దరూ రక్త మడుగులో కనిపించారు. ఆ స్థితిలో స్పృహ లేకుండా పడున్న వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పీటల మీద కూర్చోబెట్టాల్సిన అమ్మాయిని పాడె మీద పడుకోబెట్టాల్సి వచ్చింది. కోమాలో ఉన్న కొడుకు కళ్ళు ధరిస్తే ఆ అమ్మాయి లేదన్న నిజాన్ని వాడికి ఎలా చెప్పాలని మదన పడుతున్న మేము, వాడి పరిస్థితి చూసి అందరం షాక్ అయిపోయాం.
కలలు కంటాం. అవన్నీ నిజమవ్వాలని లేదు. అందుకే నన్ను మర్చిపో వంశి. చిక్కిందా నీకేమైనా? ఏం మాట్లాడుతున్నాను? నేను నిన్ను మర్చిపోవటం ఏంటి? జరిగింది ఒక పీటకల్లనుకున్న మర్చిపో. ఇక ఈ టాపిక్ మన మధ్య ఎప్పుడు రాకూడదు. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి రా. చనిపోయిన బుజ్జి ఉన్నట్టే ఊహించుకుని వాడు అలా గాల్లో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాం. మా బుజ్జి ఎలా మాట్లాడుతుంది? నువ్వన్నా చెప్పనా? తనకి మనం అందరూ ఉన్నారు, చెప్పండి. కొద్దిగా చెప్పుకోదు. ఏం చెప్పాలో తెలియదు, ఎలా ఓదార్చాలో తెలియదు. చూడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. హీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ విజువల్ హెలూసినేషన్, పార్ట్ ఆఫ్ స్కిజోఫ్రెనియా. మనం ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులు మనకు దూరమైనప్పుడు తట్టుకోలేని మానసిక స్థితి. అందుకే వాళ్ళు ఇంకా తమ ముందే ఉన్నట్టు, తమతో మాట్లాడుతున్నట్టు ఊహించుకుంటూ ఉంటారు. ప్రస్తుతం మీ అబ్బాయి అలాంటి ఊహల్లోనే ఉన్నాడు. ఈ కండిషన్లో వంశీకి నిజం తెలిస్తే వాడు మాకు దక్కడని డాక్టర్ చెప్పాడు. వెంటనే మాకు రాఘవ గుర్తుకొచ్చాడు. వాడికి ఫోన్ చేశాం. ఇక్కడే ఉన్నాడు. వాడు గాని వాడి ఫ్యామిలీ మెంబర్స్ గాని ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. దొరికినట్టు నడిపేయండి, వెళ్ళండి. ఎవడు మాకు అండగా ఉంటాడనుకున్నాము, వాడే వెన్నుపోటు పొడిచి నా కొడుకుని స్థితికి తెచ్చాడు. రాఘవ మనుషులు దొరకకుండా ఉండాలని, నా కొడుకుని బతికించుకోవాలని మేమంతా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాం. కొడుకు కోరుకుంటున్నాడన్న ఆనందంలో ఉంటే ఓ రోజు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజే వైజాగ్లో వీర్రాజు హత్య జరిగింది. అప్పుడు అర్థమైంది మాకు, ఆ కొడుకు యజ్ఞం మొదలెట్టాడు. వాడి యజ్ఞానికి మేము అడ్డు కాకూడదని దూరంగా ఉండిపోయాం. అంటే వీటన్నిటిని మీరు సమర్థిస్తున్నారా? నేను ఒక్కడనే కాదు, మేము కూడా. మా బాబాయ్ చేసింది కదా. ఏంటి, చచ్చిపోయిన వాడి గర్ల్ ఫ్రెండ్ బతికే ఉన్నట్టు ఊహించుకొని గాల్లో మాట్లాడుతున్నాడా? సబాజ్, ఇదిరా జ్యూస్ అంటే. పాపం, వాడి గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది, వీడి ఇక్కడుండి ఏం చేస్తాడు? వీడిని అక్కడికే పంపించేస్తే పోలా? అది నువ్వే చెయ్యాలి. కానీ ఒక్క విషయం, ఎన్కౌంటర్ చేసే ముందు ఒక్కసారి నాతో ఫోన్లో మాట్లాడించు. పిలిచి పెండం పెట్టించుకోవడం అంటే ఇదే. ఫోన్ నీకే, ఎవరో బాగా కావాల్సిన వాళ్ళంట, మాట్లాడు. లాల్ మహంకాళ్, నాతో పెట్టుకుంటే ఎవడి పనైనా ఖాళీ. చంపాలి చంపాలి అని కాళ్ళకి కత్తులు కట్టుకుని తిరిగావు కదా, ఇప్పుడు నువ్వే కొన్ని నిమిషాల్లో చావబోతున్నావు. ఏ, ఆ నాలుగు గోడల మధ్య నీకు కోరి, నువ్వు చచ్చిపోతే నీ బుజ్జిని ఎవరు చూసుకుంటారని వరియా? నీకు ఆ భయమే అక్కర్లేదు, మేమున్నా కదా, చోటుగా ఉంచుకుంటావు. రే తమ్ముడు, ఓల్డ్ ప్యాసింజర్లం కదా, నువ్వే దిగులు పడకుండా హ్యాపీగా చచ్చిపో. నువ్వేంటో తెలిసింది, నీ గతం ఏంటో తెలిసింది. నీకు జరిగిన దారుణానికి నువ్వే ప్రతీకారం తీర్చుకోవాలి. దొరికిన వాడిని దొరికినట్టే చంపే. భవిష్యత్తులో రౌడీ, గుండా, దాదా ఎవడైనా సరే ప్రేమికల జోలికి రావాలంటే గజగజ వణికి ఉచ్చాపోయా.
కానిస్టేబుల్స్ బాగా తిన్నట్టున్నారు లేవండి. వీడి పేరేంటి? రాజేష్. కాదు, వంశీ. వంశీ కృష్ణం. వంశీ జైలు నుండి తప్పించుకొని పారిపోతుంటే నేనే ఎన్కౌంటర్ చేశాను. దీనికి మీరే సాక్ష్యం. ఇంకేం మాట్లాడద్దు. ఇన్నాళ్ళు పై ఆఫీసర్ చెప్పాడు, మినిస్టర్ చెప్పాడు, పడమ్మ మొగుడు చెప్పాడు అని నన్ను లఫంగి తారుమారు చేస్తున్న మనం ఈ రోజు న్యాయం కోసం అన్యాయంగానైనా సరే ఒక మంచి పని చేద్దాం. కమాన్ ప్రొసీడ్. ఏ వంశీ, నువ్వు వస్తావని తెలుసురా. బుజ్జి ఎక్కడరా? ఇక్కడ నీ చావు రాసుంది కాబట్టే అన్నిసార్లు చావు నుంచి తప్పించుకున్నా. ముందు బుజ్జి ఎక్కడుందో చెప్పు, లేకపోతే నువ్వు చస్తావు. ఎందుకురా వాడితో గొడవ? వాడేమైనా మనం కబ్జా చేసిన ల్యాండ్ అడిగాడా? బుజ్జినే గడిగాడు, ఇచ్చేద్దాం. పోనీ ఇవ్వడం కుదరకపోతే అది ఎక్కడుందో అక్కడికి వీడినే పంపించేద్దాం. తొందర పడుతున్నాడు పాపం, పంపించేయట్రా. చూడండి,
బుజ్జిని మళ్ళీ కిడ్నాప్ చేసి ఎక్కడ నడితే చచ్చిపోయింది. చెప్పింది నిజంరా, బుజ్జి లేదు చచ్చిపోయింది. బుజ్జి బుజ్జి ఆ రోజు చచ్చిపోయిందిరా. ఇదిగో ఈ చేతులతోనే దహనం చేశానురా. ఇన్నాళ్ళు నిన్ను బతికించుకోవడానికి నీ ఊహ నిజమని అబద్ధాలు చెబుతూ నమ్మించావు నాన్న. అవునరా, బుజ్జి నిన్ను వంటర్ వాణ్ చేసి వెళ్ళిపోయింది.